यद्गोसहस्रम् अपहन्ति तमांसि पुंसाम् नारायणो वसति यत्र सशङ्खचक्रः यन्मण्डलम् श्रुतिगतम् प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषण भास्कराय। जय श्रीमन्नारायण। मनम् కోయిల్ తిరువాయిముడి అనే భాగంలో రెండు అయ్యాయి మనకి. మొదట 1వ పదిలో 1వ తిరువాయిముడి ఉయర్వర ఉయర్నలం అయింది. తర్వాత అందులోనే 2వ తిరువాయిముడి వీడు మిన్ ముత్తవం అనేది కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 3వదిగా 2వ పదిలో 10వ తిరువాయిముడి కిలరొళి ఇలమై అనేటటువంటి తిరువాయిముడిని ఇప్పుడు మనకి అందిస్తున్నారు కోయిల్ తిరువాయిముడిలో 3వ భాగంగా. దీనిలో ఆళ్వార్ తిరుమాలిరం స్వాలయ అనే దివ్య దేశంలో ఉన్న భగవాను కీర్తిస్తూ అక్కడికి వెళ్ళండి మీరు అని మనని అందరినీ ఆదేశిస్తున్నారు. వారి మనస్సుని కొంతసేపు మనని కొంతసేపు ఆదేశిస్తున్నారు. అయితే మనకి భగవానుడు 5 రూపాలలో ఉంటాడు అని ప్రసిద్ధి. మొదట పరవాసుదేవుడు అని పరమ పదంలో అపరాజిత శ్రీవైకుంఠం అని పిలువబడేటటువంటి అంతకన్నా ఉత్తమమైన లోకం లేనటువంటి లోకంలో ఉంటాడు మొదట. దానిని పరము అంటారు. అక్కడి నుంచి వచ్చి వ్యూహ వాసుదేవుడు, అంటే వ్యూహం అంటే పాలకడలిలో పవళించి 4 రూపాలుగా ఉంటాడు స్వామి. అది వ్యూహ రూపం అంటారు. అంటే ఒకదానికన్నా ఒకటి సులభతరం చేస్తాడు. ఆ పరమపదంలో ఉన్న దగ్గరికి బ్రహ్మాదులు కూడా చేరలేరు. ఈ పాలకడలలోకి బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వారు వెళ్ళి వాళ్ళకి అవసరమైనప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటారే, అలాంటి సన్నివేశం ఉంటుంది ఈ పాలకడలిలో. తర్వాత అవతారాలు ఎత్తాడు. ఈ లోకంలోకి వచ్చి రాజులలో రాజుగా, గొల్లలలో గొల్లడిగా, ఒక చేపల్లో చేపగా, వరాహాల్లో వరాహంగా ఇలాగ అవతారాలు ఎత్తి ఈ లోకంలో ఉన్న వారితో తాను కూడా ఒకటిగా కలిసిమెలిసి ఉండి తన వైభవాన్ని అందరికీ అందించాడు. దాన్ని విభవము అంటారు. కాక మన అందరిలోనూ అంతర్యామిగా ఉంటాడు. అంతః యామి, అంతర్యామి అంటే అంతః లోన ఉండి, యామి అంటే నియమించేవాడు, లోపల ఉండి నియమించేవాడు ఆయన. మామూలుగా ఒక ప్రభు ఉన్నాడంటే పైన ఉంటాడు, పైన ఉండే ఇలా చేయి అలా చేయి అంటూ ఉంటాడు. లోపల ఖాళీజాగా ఉంటుంది ఆకాశం, కానీ అది నియమించలేదు. నియమించగలగాలి, లోపల ఉండాలి. ఆ రెండు లక్షణాలు ఉన్నవాడు భగవంతుడు. అందువల్ల ఆయన్ని అంతర్యామి అని అంటారు. అది ఒక రూపం. ఇవన్నీ కాకుండా అర్చామూర్తిగా మన దేవాలయాల్లో, మన పూజా మందిరాలలో ఎక్కడ మనం ఆరాధించుకోవాలి అనుకుంటే ఏ ఏ రూపాలలో మనం ఏ లోహంతో కానీ, ఏదో ఒక కాగితం కానీ, లేదా ఒక మట్టి బొమ్మ కానీ, ఎలాగ ఎలాగ ఏ యథామాం ప్రపద్యంతే తమ తథైవ భజామ్యహం భగవద్గీతలో చెప్పాడు. ఎవరెవరు ఎలా ఎలా భావిస్తారో వాళ్ళ వాళ్ళకి నేను అలా అలాగే వాళ్ళ కోరికలు తీరుస్తాను, వాళ్ళతో కలిసి ఉంటాను అని చెప్తాడు కదా. అదిగో అలాంటి స్వామి కనుక మన స్వామి. ఈ అర్చామూర్తిగా ఉన్న రూపాన్ని, అర్చామూర్తి అంటే దేవాలయాల్లో కానీ మన పూజా మందిరాలలో కానీ ఉన్నటువంటి రూపం. ఆ రూపంలో పరమపదంలో ఉన్నప్పుడు ఎంత పరిపూర్ణమైన శక్తివంతమై సమస్త కళ్యాణ గుణాకరమై ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ఈ ప్రతిమ కూడా. ఇది మనం పెట్టుకున్నదే నిన్నటి వరకు, కానీ ఎప్పుడైతే దానిని మనం భగవానుడు అని భావించామో వెంటనే దానిలోకి ఆ శక్తి ఆవిర్భవించి తానే అందులోకి దిగి వచ్చి పూర్ణమదహ పూర్ణమిదమని మనం మంత్రం చదువుకుంటామే, అక్కడ పూర్ణమే ఇక్కడ పూర్ణమే, ఎక్కడైనా నిండుగానే ఉంటాడు స్వామి అని చెప్తారు. అలాంటి లక్షణాలతో వెంచేసి ఉంటాడు అర్చామూర్తిగా భగవానుడు. అయితే మిగతావన్నీ కూడా మన శక్తిని బట్టి దాన్ని అందుకోవడం అందుకోకపోవడం ఉంటుంది. కానీ ఈ అర్చామూర్తి ఎప్పుడూ మన కళ్ళ ఎదురుగా ఉంటాడు. మనం ఎలా చేస్తే అలా స్వీకరిస్తాడు, మనం పెట్టిన ఆరగింపు స్వీకరిస్తాడు, మనం ఇచ్చిన పవళింపును స్వీకరిస్తాడు. ఎలా కావాలంటే అలా లొంగి ఉంటాడు అర్చామూర్తి కనుక. అన్నిటిలోకి ఇది ఉత్తమమైనది అని భావించి పెద్దలు అర్చామూర్తిని ఆరాధిస్తూ ఉంటారు. అది ఒక పద్ధతి. అయితే మన ఆళ్వారి మనస్తత్వం విచిత్రమైనది. వీరికి ఎలా ఉంటుందంటే ఏది అనుభవిస్తున్నప్పుడు దానిలోనే ఇంకా నిండారిన ప్రేమ ప్రవహించేస్తూ ఉంటుంది.
అప్పుడు మిగతావన్నీ తక్కువ అనిపిస్తాయి వారికి. మళ్ళీ మరొకసారి మరొకటి అనుభవించడం అంటే ఇతర విషయంలో కాదు, భగవద్ విషయంలోనే ఆ ప్రవృత్తి వారికి ఎలా ఉంటుందంటే, బాగా పిచ్చి ప్రేమ గల తల్లి తన పిల్లాడి అందాలు చూసి మిరిసిపోతూ మా అబ్బాయి బ్లూ షర్ట్ వేసుకుంటే ఎంత బాగుంటాడో అంటుంది ఒకసారి. మరి కాసేపటికే అబ్బాయి యువత రెడ్ షర్ట్ మరీ బాగుందండి అంటుంది. ఏది నిజం ఏది కాదు, ఆ ప్రేమ యొక్క స్వభావం అది. అలాగే మన ఆళ్వార్ భగవానుడు అంటే ఉండే విపరీతమైన మక్కువ వల్ల ఏమంటూ ఉంటారంటే, ఒకసారి అబ్బా హయ్యర్వరం అమరరగల అధిపతి నిత్యసూరులకి నిర్వాహకుడండి, ఇంత గొప్పవాడు స్వామి అని పరమపదనాథుని కీర్తిస్తారు. ఒక మాట, కన్ననల్లాల్ దైవం ఇల్లే, కృష్ణుడు తప్ప మరో దైవం లేడండి అసలు అంటారు. మరొకసారి కర్పారి రామబిరానయ్యల్లాల్ మొత్తం కర్పరో, ఎవరైనా చదువుకోవాలంటే రాముడి గురించి తప్ప మరొకళ్ళ గురించి ఎక్కడైనా చదువుకుంటారా, చదువుకుంటే రాముడి గురించే చదువుకోండి. ఎందువల్ల అంటే ఇరామ పిరాన్, ఆయన ఇరామ అంటే రామ, పిరాన్ అంటే ఉపకారకుడు, రాముడు అంటే రంజింపచేసేవాడు, పిరాన్ అంటే ఉపకారకుడు. నువ్వు ఏదైనా చదువుకోవాలి అనుకున్నప్పుడు ఎందుకు చదువుకుంటావయ్యా? అసలు రెండే కారణాలతో చదువుకుంటావు. ఒకటి, ఇప్పుడు ఈ నావెల్స్ కానీ ఒక మ్యాగజైన్స్ లో కథలు కానీ ఇలాంటివి ఎందుకు చదువుతావు అంటే సరదాగా ఉంటాయి, హాయిగా ఉంటాయని. దీన్ని ప్రియము అంటారు, అప్పటికి హాయిని కలిగిస్తుంది. అలా కాకుండా పరీక్ష చదువులు చదువుతున్నావంటే అప్పుడేం ఆనందం ఉండదు ఆ పరీక్ష చదువులు చదువుతుంటే, కానీ తర్వాత భవిష్యత్తులో మనం ఇంత అభివృద్ధిని సాధిస్తాం కదా అని చదువుతుంటాం. అది హితము. నీకు ప్రియమైన దాన్నైనా చేస్తావు, హితమైన దానినైనా అభ్యసిస్తావు. రెండు ఒకే చోట కలిసి ఉన్నాయి నీ అదృష్టం. మంచి సరదాగా ఉండే ఒక కథల సంపుటి పరీక్షకి టెక్స్ట్ బుక్గా పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అలా పొంగిపోవాలయ్యా. కర్పారి రామ విరానయ్యల్లాల్ మత్తుం కర్పరో, ఎవరైనా అభ్యసించాలనుకున్న వాళ్ళు రామచంద్రుణ్ణి తప్ప మరొకరినైనా అభ్యసిస్తారా? ఎంచేత, ఆయన ఆనందం కలిగించేవాడు, ఆయనే ఉపకారం చేసేవాడు ఆయనే అంటారు ఒకసారి. ఇలాగ ఆళ్వారి మనస్తత్వం దేనిని అనుభవిస్తున్నప్పుడు దానిలో ఉన్న అందాలకి దానిలో ఉన్న గొప్పతనానికి పరవశించిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది, తిరుమాలిరం సోలై అనేటటువంటి ఒక దివ్య దేశం దక్షిణ దేశాల్లో ఉన్నది. ఆ తిరుమాలిరం సోలైలో ఉన్న పెరుమాళ్ళు అంటే భగవానుడి పేరు సుందరబాహు స్వామి. అందగాడి ఎంత బాగుంటాడో చెప్పలేమట. అలాంటి అందగాడిని ఉన్నటువంటి ఆ కోవిలలో ఉన్న భగవాను గురించి ఈ తిరువాయుమూర్తి అంతా కూడా కీర్తిస్తూ అక్కడికి వెళ్ళి సేవించవే మనసా అని కొంత 5 పాసురాలు, మిగతావి మనకి బోధ చేస్తారు. అయితే మామూలుగా భగవంతుడిని ప్రేమించే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు అని మనకి తెలుసు. ఇతర విషయాలను ప్రేమించి అవి కావాలి తండ్రి అని భగవంతుడిని ఆరాధించేవాళ్ళు. వీళ్ళకి ఉద్దేశ్యములు 2, అంటే తమకు కావలసినది 1, కావలసినది ఇచ్చేవాడు 1. కావలసిన దాని మీదే ఎక్కువ ప్రీతి, కానీ అది ఇస్తాడు కదా అని భగవంతుడి మీద ప్రీతి. ఇలాంటి వాళ్ళు కొందరు, కాదు నాకు కావలసినది వేరే లేదు, భగవానుడే నాకు కావలసిన వాడు అనుకున్న వాళ్ళు 1 రకం. ఆ 2వ రకంలో అంటే భగవంతుడే నాకు కావాలి అనుకునే వాళ్ళలో మళ్ళీ 2 రకాలు ఉన్నారు. ఏంటది, భగవానుడినే ప్రేమించే వాళ్ళు కొందరు, కాదు భగవానుడికి చెందిన అన్నిటినీ ప్రేమించే వాళ్ళు కొందరు. అది వాడికి చెందినది అంటే చాలు దాని మీద ప్రేమ ముంచొస్తుంది. అలాంటి కేటగిరీకి చెందిన వారు మన ఆళ్వారు కనుక ఇప్పుడు ఆ తిరువాలిరం సోలై పెరుమాళ్ళని కీర్తిస్తూ ఆయనకు సంబంధించిన అన్నిటినీ కూడా ఇది నాకు చాలు ఇది నాకు చాలు అంటూ ఉంటారు. ఈ తిరువాయుముజిలో 2వ పదిలో 10వ తిరువాయుముజి, మీ దగ్గర కాగితాలు ఉన్నాయనుకుంటాను, చూస్తూనే వినండి. చూస్తూ వింటే అర్థం అవదు అనుకోకండి, అర్థం అవదు అని ముందరే మనం ఒక మనస్సులో పెట్టుకుంటే అర్థం అవదు, అర్థం అవుతుంది అనుకుంటే అర్థం అవుతుంది. కొన్ని పదాలైనా అర్థమవుతే తర్వాత ఆ భావం మీ మనసులో మళ్ళీ అది చదువుకున్నప్పుడు ఈ భావం మనసులో మెదులుతుంది కనుక అసలు ప్రయత్నం అంటూ మొదలు పెట్టండి. ఇలరొళి ఇలమై చెడువ జన్మున్నం వలరొళి మాయోన్ మరువియ కోయిల్ వలరొళి పొడిల్ సూష్ మాయిరం షోలై తలర్ విలరాహిల్ షార్వదు షెదిరేం. మనం తిరుమాలిరం సోలై వెళ్ళిపోండి అంటారు. అక్కడ ఉన్నటువంటి పరమాత్మని సేవించండి,
హాయిగా మీరున్న దేశంలో మీరున్న కాలంలో మీకు అందుబాటైనటువంటి ప్రయాణ సౌకర్యం కలిగిన ప్రాంతంలో ఉన్నాడే స్వామి ఆ కొండ మీద ఎంతకా వెళ్ళి సేవించండి అంటున్నారు. ఎప్పుడు వెళ్ళాలి? ఇదిగో మీకు వెళతాంలేండి, సరే చెప్పారు కదా వెళతాం, కంగారు పడకండి అబ్బా, అలా గాభరా పెట్టేయకండి, అన్నిటికీ గాభరా అయ్యేవాళ్ళు వారు మీకు, మేము వెళతాం కదా ఎప్పుడప్పుడు వెళతాం, ఊరికే గాభరా పెట్టేయకండి అంటారేమో నాయన. కిలరొళి ఇళమై కెడువదన్మన్నం, మీకు బాల్యం అంటే ఈ శక్తి ఉండేటటువంటి వయస్సు గడిచిపోతే మరి మీరు వెళ్ళలేరు నాయనా. ఏదో వెళదాం వెళదాం అనుకుంటే కొంత వయస్సు వచ్చేసరికి ఎన్ని అనర్థాలు వచ్చేస్తాయి శరీరానికి, దానికి నడిచే పాటవం తగ్గిపోతుంది, చూసే పాటవం తగ్గిపోతుంది, ఆనందించే హృదయ స్పందన తగ్గిపోతుంది, అన్నీ అయ్యాక నువ్వు వెళ్ళి ఏం లాభం కనుక. కనుక ఎప్పుడు వెళ్ళాలి? కిలరళీలమై కిడవదన్మున్నం, వృద్ధి పొందుతున్న ఇట్లా అంటే రోజుకు రోజు రోజుకు రోజు హుషారుగా ఉంటారే ఆ వయస్సులో వెళ్ళండి. ఏమిటి ఆ వయస్సు? ఇళమై అంటే లేత ప్రాయం, ఆ లే ప్రాయంలో వెళ్ళండి, చిన్న వయస్సులో వెళ్ళండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఒక సందేహం, మరి ఆ బాల్యం ఇళమై అంటే చిన్నతనం, అయితే బాల్యంలో వాడికి ఏం తెలుస్తుందండి వెళితే మాత్రం, ఏం ఆనందం అనుభవిస్తాడు గనక? ఇళమై అంటే బాల్యమా? బాల్యం అయితే దానిలో వాడికి ఏదో ఆటలు సరదా ఉంటుంది తప్ప అందులో భగవంతుని చూసిన తృప్తిని అనుసరించగలడా అంటే కాదు. ఇక్కడ బాల్యం అంటే ఉద్దేశం ఏమిటో చెప్తున్నారు. అంటే చిన్నప్పటి ఆటలాడుకునే మనస్తత్వం దాటి విషయానుభవాలు అనుభవించాలి అంటే భార్యాభర్త ప్రియ ప్రియుడు ప్రియురాలు ఈ రకమైనటువంటి ఆసక్తులు ఇంకా అంకురించక మునుపు బాల్యం విడుతూ విడుతూ యవ్వనం వస్తూ వస్తూ ఉన్నటువంటి ఆ దశలో అప్పుడు టక్కును మీరు వెళ్ళండి పెరుమాళ్ళ దగ్గరికి. అప్పుడు ఒక్కసారి మీ మనస్సు లగ్నం అయిపోతుంది, అది మంచి అనువైన వయస్సు. ఆ వయస్సులో ఏది చేసినా అది మనస్సుకి హత్తుకుపోతుంది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, ఏదో పెద్దవాళ్ళవే కృష్ణారామ అనుకోవాలి, చిన్నవాళ్ళకి ఇది అవసరం లేదు. రిటైర్డ్ పీపుల్ వీళ్ళది బతుకు, ఏదో వీళ్ళలా చదువుకుంటూ ఉంటారు అనుకుంటున్నారు పిల్లలు. కాదు నైనా, మీదే వయస్సు, మీరే దీనిలో ప్రవృత్తులు కావాలి అని చెప్తున్నారు ఆళ్ళవారు. అయితే ఇప్పుడు ఇలాగ బాల్యం అంటే ఈ బాల్యం అంటే ఆటలాడుకునే వయస్సు దాటి యవ్వన అంకురిస్తూ ఉన్న దశ అని మీకు ఎలా తెలిసింది? సరిగ్గా ఇదే మాట ప్రహ్లాదుడు తోటి రాక్షస బాలకులకి చెప్పాడు. నాయన మీరందరూ పుస్తకాలన్నీ ఒక చోట పడేయండి, రెండెళ్ళ పుస్తకములను ఇండి ఆచార్యులకు రండి అంటాడు. ఆ పుస్తకాలన్నీ తెండి, ఆ గురువుగారి దగ్గర పడేయండి, అవి బాటలో ఏమీ లేదు మనకి అవసరమైన విషయం, నా దగ్గరికి రండి నేను చెప్తాను మీకు. కొందల్లని వారు కర్మ పుంజ్యముపాలి, నా మాట వినరా, మీరు ఆ కర్మల్లో పడి కొట్టుకోండి మీ ఇష్టం అంటూ చికాకు పడిపోతాడు ప్రహ్లాదుడు. అప్పుడు వాళ్ళందరూ వస్తే వాళ్ళకు ఒక మాట చెప్తాడు, మీరు చిన్నవాళ్ళం అనుకోకండి, చిన్నవాళ్ళం కదా మనకెందుకులే, ఇంకా మనకు అక్కర్లేదు, ఈ ప్రవృత్తి అక్కర్లేదు అనుకోకండి. బాల్యే క్రీడనకాసక్త యవ్వనే విషయోన్ముఖాః అజ్ఞానయంచ అశక్తాశ్చ వార్ధకం సముపస్థితం తస్మాత్ బాల్యే వివేకాత్మ యతేత శ్రేయసే సదా. బాల్యే క్రీడనకాసక్త, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏవో టాయ్స్ పెట్టుకో ఆడుకుంటారు తప్ప మరో దృష్టి ఉండదు. యవ్వనం వస్తే ఈ విషయములు అంటే కామ ప్రకోపం, ఏదో సంపాదన బుద్ధి, వీటిలో పడి కొట్టుకుంటారు. తర్వాత పోని తర్వాత పెద్దవాళ్ళం అయిపోయినాక చేద్దామంటే అజ్ఞానయం అశక్తాశ్చ, రెండు లక్షణాలు వస్తాయి మనకి వార్ధక్యంలో. ఏమిటిది? అజ్ఞానం వస్తుంది, బుద్ధి బాగా పనిచేయదండి, పనిచేయక చెప్పిందే మళ్ళీ అడుగు, ఎవరైనా చెప్తారా ఒక విషయం మళ్ళీ మళ్ళీ ఏమిటి ఏమన్నారు అని అడుగుతూ ఉంటాం, మళ్ళీ మనం చెప్పాలంటే మర్చిపోతూ ఉంటాం, విన్నదేమో గుర్తుండదు, ఆ చెప్పింది జాస్తి చేయలేం, ఇన్ని అనర్థాలు ఉంటాయి. అజ్ఞానయంకి అశక్తాశ్చ, శక్తి ఉండదు, పోనీ కష్టపడి చదువుకుందాం కాసేపు కూర్చోనంటే పుస్తకం పట్టుకుంటే చేతులు పీకొస్తాయి, గట్టిగా చూస్తే కళ్ళు కనపడవు, ఇన్ని రకాల బాధలతో
వార్ధకం సముపస్థితం ముతలితనం వచ్చేస్తుంది. అంతేకా గాభరాపడు. తస్మాత్ బాల్యే వివేకాత్మ యథేత శ్రేయస్సే సదా. అందువల్ల బాల్యంలోనే తెలివైన వాడు తన శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తాడు, భగవద్భావన కలిగి ఉంటాడు అన్నాడు. ఇక్కడ చూడండి, మొదటే ఉన్నాడు బాల్యే క్రీడనకాసక్త, బాల్యంలో ఆటలు ఆడుకుంటారు అన్నాడు అనుకొని, మళ్ళీ రెండవ ఇప్పుడు తస్మాత్ బాల్యే, అందువల్ల బాల్యంలోనే మీరు ప్రవృత్తులు అవ్వండి. మరి ఇందాక బాల్యం ఆటలతో పోతుంది అన్నావు, మళ్ళీ బాల్యం అంటే ఇందాక బాల్యం కాదు ఇది, ఈ బాల్యం దాటి యవ్వనములో అడుగు పెడుతున్న తరుణం, ఆ తరుణంలో ఇటువైపు ఆసక్తులు అవ్వండి అని చెప్పాడట ప్రహ్లాదుడు. అలాగే మన ఆళ్వారు కూడా కిలరళీలమై చెడువ జన్మన్నం, ఆ వృద్ధి పొందుతున్నటువంటి ఆ ఉత్సాహం కలిగిన బాల్యం తగ్గిపోకముందు, వలరొలి మాయోన్ మరువియ కోయిల్ వలరొలిం పొజిల్ సూజుమాలిరం చోలై, ఎలా ఉంటుంది ఈ ఊరు, అబ్బా ఎంత బాగుంటుందండి. పెరుగుతున్న కాంతి కలిగినటువంటిది ఆ ప్రాంతం, ఆశ్చర్యభూతుడైనటువంటి సర్వేశ్వరుడు చేరి ఉన్న స్థలం ఇది. ఆయన మాయోన్, మాయోన్ అంటే మాయావి, మాయావి అంటే ఆశ్చర్య గుణచేష్టితములు గలవాడు. ఆయన గుణములు చూసిన బాగా అలా ఆశ్చర్యపడి ఉండిపోవలసిందే, ఆయన చేష్టలు చూసినా అలా ఉండిపోవలసిందే. అందువల్ల ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు గుణములు కలిగినటువంటి వాడు ఆయన వలరొలి మాయోన్. ఎప్పటికప్పుడు ఆయనకి ఈ కొండ మీద ఉన్న స్వామి అందాలు రోజుకు రోజు పెరుగుతున్నాయా అనిపిస్తోంది. ఆయన ఎప్పుడు మారని వాడు కదండి, సదైక రూప రూపాయ, ఎప్పుడు ఏకరూపంగా ఉంటాడు, అవికారాయ శుద్ధాయ, ఎప్పుడు వికారం అంటే మార్పు లేనివాడు. అలాంటి వాడికి పెరుగుదల తరుగుదల ఉంటుందా? ఉంటుందండి. రోజుకొక కొత్త భక్తులు వస్తూ ఉంటే, ఈ రోజు వచ్చిన వాళ్ళని ముఖం చూస్తే ఆ సంతోషంతో ముఖం విప్పార్చుకుంటాడు స్వామి. మళ్ళీ మరొక రోజు మరొకళ్ళు వస్తే వాళ్ళని చూసి అబ్బా నా వాళ్ళు వచ్చారే అని పొంగిపోతాడు స్వామి. అందువల్ల సహజ సిద్ధంగా ఆయనకి పెరుగుదల తరుగుదల అవసరం లేకపోయినా, ఈ మనని చూసిన ఆ తృప్తితో ఆయన ముఖం వికసిస్తూనే ఉంటుంది. అందువల్ల పెరుగుతున్నటువంటి కాంతి కలిగినటువంటి ఆ ఆశ్చర్యకర చేష్టితములు గలవాడు మరువియ కోయిల్ ఆయన దానిలో ఎంతో ఇష్టంగా ఆ స్థలం చేరి ఉన్నాడు. కోయిల్ అంటే కోన్ అంటే ప్రభువు, ఇల్ అంటే మన ఇల్లే, మన ఇల్లు అనుకున్నదే అక్కడ ఇల్లు. కోన్ అంటే ప్రభువు, కోన్ యొక్క ఇల్లు అంటే ప్రభువు గారి ఇల్లు, అంటే మనం రాజుగారి కోట అన్నట్టుగా. అలాగే మన ప్రభువు యొక్క ఇల్లు అంటే ఆ కోయిల్ అంటే భగవంతుడు ఉండే స్థలం. వలరొలిం పొజిల్ సూచు మాలిరం షోలై, అక్కడ తోటలు ఉన్నాయట, ఎప్పటికప్పుడు చిగురుస్తూ ఆకులు వేస్తూ రెమ్మలు వేస్తూ కొమ్మలు వేస్తూ అలా పెరుగుతూనే ఉన్నాయి. అలాంటి తోటలు కలిగినటువంటి మాలిరం షోలై అనే దివ్య దేశాన్ని మీరు చేరాలి అని చెప్తున్నారు. సహజంగా వృద్ధి చేయలేని సర్వేశ్వరుడా మనందరినీ వస్తున్నటువంటి భక్తుల్ని చూసి ఆయన ఏదో ఇప్పుడు వృద్ధి పొందుతున్నట్టు పొంగిపోతున్నాడు ఆయన. ఇక్కడ మనం ఎలాంటి వాళ్ళలో వెళుతున్నాం, కిలరులీలమై కెడువ జన్మున్నాం, రోజుకు రోజు ఉత్సాహం అభివృద్ధి చెందుతున్న వాళ్ళం మనం వెళుతున్నాం. అంటే ఒకవేళ బాల్యం దాటిపోయినా అటువంటి మనస్థితితో మనం వెళ్ళాలి తిరుమాలిరం సోలై, అంటే భగవత్ సన్నిధికి చేరినప్పుడు ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఎంత ఉత్సాహం ఉంటుందో, వాళ్ళు ఎంత పరుగులు తీసి చెంగు చెంగున ఎగిరి వెళతారో, అలా మనం మానసికంగా భగవత్ సన్నిధిని చేరడమే మన భాగ్య విశేషమని ఉత్సాహపూర్ణమై వెళ్ళాలి. అలా వెళుతుండండి అని చెప్తూ, తలర్ విలరాహిల్ చార్వదు షెదిరే, మీరు ఆయాసపడకుండా ఏమి శ్రమ లేకుండా అలా వెళ్ళి స్వామిని పొందడమే మీ చాతుర్యం అన్నారు. చాతుర్యం అంటే నేర్పు, అంటే ఏదో చూడండి మనం సులభంగా పొందేస్తే దానికి ఉపాయంగా పని చేసుకుంటే ఆ పని చాలా తేలిగ్గా అయిపోతుంది. ఉపాయం లేకుండా చేసుకుంటే అదే మనం చుట్ట పెట్టేసి ఎంత కష్టం. ఉపాయంగా చేసుకోండి అని చెప్తున్నారు ఆళ్వారు. ఏమిటా ఉపాయం? ఏముంది, మీరు ఏం ఆయాస పడక్కర్లేదు, కష్టపడిపోక్కర్లేదు,
ఏదో పంచాగ్ని మధ్యంలో తపస్సులు చేయక్కర్లేదు, ఏదో కాయక్లేశాలు అనుభవించక్కర్లేదు, ఇల్లు మానేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు, హాయిగా విలాసంగా ఏదో ఒక సరదాగా ఒక టూర్ వెళ్ళినట్టుగా అలా వెళ్ళండి, తిరుమల రంసోలైకి వెళ్ళండి, ఒక్కసారి ఆ కొండ ఎక్కండి, ఆ స్వామిని దర్శించండి, పోని కొండ ఎక్కలేరు కింద నుంచే దర్శించండి చాలు అంటూ మనకు అది షెదీర్. షెదీర్ అంటే చాతుర్యం, నేర్పు. మీకు చక్కటి నేర్పు ఉంటే, మీరు ఉపాయంగా కానీ భగవద్ అనుభవం పొందాలి అనుకుంటే ఏదో కష్టపడిపోకండి, ఇంత హాయిగా పొందండి అని చెప్తున్నారు. ఇంకా తర్వాత అంటారు అక్కడ ఆ మీదని, ఇప్పుడు మన తిరుపతి చూసుకోండి, మనకి తిరుపతి అయితే మనకి తెలుస్తుంది, తిరుపతి అంటే పతి అంటే నగరం, తిరు అంటే మంగళప్రదమైన అని అర్థం, తిరుపతి అంటే మంగళప్రదమైన నగరము, తిరుమల అంటే మంగళప్రదమైన కొండ, ఇలాగే అర్థాలు. అలాగే ఈ తిరుమల రంసోలైని ఇప్పుడు తిరుమలగా భావిస్తున్నారు అనుకోండి, తిరుమల అంటే గొప్ప కొండ అనే కదా, ఇప్పుడు వారు తిరుమల రంసోలై మీద దృష్టితో ఉన్నారు కనుక అల్వా దాని గురించి చెప్తున్నారు. అయితే అక్కడ ఒక నగరం ఉంది, అంటే ఆ కొండ మీదే మామూలుగా ఇప్పుడు మాడ వీధులు అవి మన తిరుపతిలో అన్నట్టు తిరుమల రంసోలై ఉన్నటువంటి ఆ నగరం, దాన్ని చూడండి రా, అక్కడికి వెళ్ళండి చాలు, మీరు కోవిల్లోకి వెళ్ళి పెరుమాళ సేవ చెయ్యలేకపోయినా పర్వాలేదు, ఒక్కసారి ఆ కొండ మీద ఉన్న నగరంలో అలా అలా తిరిగి రండి చాలు మీ బతుక్కి, అదే మీ జీవితానికి ధన్యత కల్పిస్తుంది అంటున్నారు. సెదిరిల రెండవ ఉపాసనం చెప్తున్నాను, సెదిరిల మడవార్ సాక్షి అయి మదియాదు అదిర్ కురలు సెంగ తగడు దంకోయిల్ మదితవజి కుడిమి మరిరం సోలై పది ఎదువేటి ఎదువదు పయనే. ఇప్పుడు మీరు నిష్కారణంగా ఇంత మంచి అనుభవాన్ని అందుకోవడానికి యోగ్యత కలిగిన మీరు ఎవళ్ళెవళ్ళు తమాషా కబుర్లు చెప్పేసి మిమ్మల్ని వలలో వేసుకునేటటువంటి ఈ ఇతర విషయాల లాంపత్యం కలిగినటువంటి ఈ స్త్రీలు ఉంటారు కొందరు, అంటే స్త్రీలంటే స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు అనుకోండి, వాళ్ళు మాయ మాటలు చెప్పి మోహాన్ని కలిగించి వాళ్ళు ఇతర విషయాల మీదకి మన మనస్సుని మళ్లింప చేసేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు వినకండి. శివాలు ఎలాంటి వాళ్ళు, శతీరిలమడవారు, మంచి నేర్పు కలిగినటువంటి వాళ్ళు, మీకు విధేయుడిగా ఉన్నట్టు ఉంటారు, బా మీరంటే ఎంత ఇష్టమో అన్నట్టు ఉంటారు, మీరు లేకపోతే తాను ఉండలేనన్నట్టు ఉంటారు, అదంతా నిజం అనేసుకోకండి. నిజం అనేసుకొని వాళ్ళు ఎంతో నేర్పుగా మాట్లాడతారు. మనకు ఉండవలసిన చాతుర్యం ఇందాక చెప్తాం, కిడరలేలమై కెడవదని ఉన్నామన్నప్పుడు ఆ నేర్పుతో భగవాను పొందండి, ఆ నేర్పు అటు ఉపయోగించండి, వీళ్ళ నేర్పుకి లొంగిపోకండి, వీళ్ళు ఎంతో చాతుర్యంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళ యొక్క సాక్షి, సాక్షి అంటే వాళ్ళ మీద లగ్నం అయిపోవడం, వాళ్ళతోటే ఉండిపోవడం, అది తప్పకండి, అది తలంచకండి, ఇంకా వాటి మీద దృష్టి పెట్టుకోకండి. ఎందుకంటే మీకు అంతకన్నా అపురూపమైన విషయాన్ని అందిస్తున్నాను నేను, ఇంత గొప్పది ఉండగా అటెందుకు మీరు వెళ్ళిపోతారు. అందువల్ల ఇప్పుడు పోనీ ఇలా వెళ్ళారనుకోండి, ఇప్పుడా మీకు సుఖం ఉండదు, ఏదో తాత్కాలికమైన ఆనందం కోసమని దానిలో ప్రవృత్తులు అవుతారు, తర్వాత లోకమా ఆడిపోసుకుంటుంది, చనిపోయిన తర్వాత నరకం ఎలాగూ రెడీగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చెయ్యకండి. ఏది ఏం చేయమంటారు అంటే, ఇది దాంపత్య జీవితాన్ని గురించి చెప్పటం లేదు, దాంపత్య జీవితం ఒక పవిత్రమైనటువంటి భార్యాభర్తృ సంబంధం అనేది మన భారతీయ సంప్రదాయంలో చాలా ఉన్నతమైనదే. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఈ నైతిక విలువలు లేనటువంటి ఈ స్త్రీ పురుష సంబంధాన్ని గురించి చెప్తున్నారు. అదిగో అలాంటి వాళ్ళ మాటలకి లొంగిపోయి వాటి మీద ఆసక్తులైపోయి భగవద్ విషయ విముఖులైపోయి ఇద్దరూ చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ అనుకూలంగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసే భగవద్ ఆరాధన చేసుకుంటారు, ఇద్దరూ భగవత్ స్తోత్రాలను పఠించుకుంటారు, అలాంటి వాళ్ళకి అడ్డంకి ఉండదు. ఇదిగో ఈ నీచులతో పొందు అలవాటు కానైతే మరి ఇంకా ఇతర విషయాల మీదకే దృష్టి వెళ్తుంది తప్ప మంచి విషయం మీదకి మనసు వెళ్ళదు. అటువంటి స్థితిని పొందకండి. వాళ్ళ మాటలు విని వాళ్ళు నేర్పుగా మాట్లాడతారు అది నమ్మేయకండి. అది నమ్మితే ఈ లోకంలోనూ అపగిస్తే పైలోకానికి వెళితే నరకం మీకు రెడీగా ఉంటుంది. అందుకని అలా చేయకండి. భగవానుడు భక్తానాం త్వం ప్రకాశసే అని భక్తుల కొరకని భగవానుడు
మనం ఎలా కోరుకుంటే ఆ రూపంతో ఉంటాడు అంటారు కదా, అలాంటి మన కోసమని ఒక ఆకారం దాల్చి ఉన్నాడు ఇక్కడ స్వామి. ఎంత అందంగా ఉన్నాడు! అలాంటి వాళ్ళ ఈ స్త్రీలు, ఆయన అందం చూడండి, వీళ్ళని చూడండి. వీళ్ళది తాత్కాలికమైనటువంటి బయట బయటికి కనిపించేటటువంటి అందం, లోనంతా చూస్తే వీళ్ళలో అంతా హేయమే. కానీ ఆయన ఎప్పుడూ భోగ్యకూతుడు, ఆయనే దర్శించండి అని చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు తమ పరువాన్ని చూపించి, తన చాతుర్యాన్ని చూపించి మిమ్మల్ని కాసేపు లొంగ తీసుకుంటారు. కానీ తర్వాత మీరు అనుభవించవలసిన దుఃఖాలకి వాళ్ళు బాధ్యులు కారు. ఎందుకు అలాంటి వాళ్ళతో సంపర్కం పెట్టుకుంటారు? దాన్ని వదిలేయండి. వదిలేసి ఆ సమస్త కళ్యాణ గుణాకరుడైన భగవంతుడినే ఆశ్రయించండి. అదిర్ కురల్ సింగ తగడదం కోయిల్. ఆ ఊళ్ళో ఆ సుందరబాహు స్వామికి అజగర్ అని పేరు. అజగర్ అంటే అంతగాడు. అజగర్ కోయిల్ అంటేనే ఇప్పటికి కూడా ఆ తిరువాలరంసాలయ ప్రాంతీయులకి అజగర్ కోయిల్ అంటేనే వాళ్ళు ప్రసిద్ధంగా చెప్తారు ఆ కోయిల్ని. మామూలుగా సుందరబాహు స్వామి అంటే అందరికీ తెలియదు, అజగర్ అంటేనే తెలుస్తుంది. అంత ప్రసిద్ధమైన అందగాడు. ఇప్పటికీ కూడా మనం వెళ్ళి కానీ సేవిస్తే ఆ ఉత్సవ మూర్తి చూస్తే పసుపు చందనం కలిపి ఒక రూపం తయారైతే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అదేమి లావణ్యమైన ఒక పక్క నుంచి చూస్తూ ఉంటే ఆ సుందరబాహు స్వామిని మన కూరతాళ్వాన్ ఒక స్తోత్రంలో వర్ణిస్తూ ఆ సుందరబాహు స్వామి సౌందర్యాన్ని వర్ణిస్తూ, అబ్బా స్వామి ఏమిటయ్యా నీ అందం, ఇలాగా ఇలా చిన్న కిందకి బుర్ర వంచుకొని ఉంటే అమ్మ ఇలా గడ్డం పట్టుకొని మీదకెత్తి మీ యశోదమ్మ కృష్ణుడిగా ఉన్నప్పుడు, యశోదమ్మ నువ్వు ఏదో కాస్త వెన్నముద్ద తిన్నావని అమ్మ కాస్త దెబ్బలాడిందేమో అలిగేవా తండ్రి, తలిగితే ఇలా బుర్ర కిందకి వంచుకున్నావా, వంచుకుంటే మీ అమ్మ వచ్చి గడ్డం పట్టుకొని మా తండ్రి మా కన్నే అని ముద్దులాడి ఇలా కాస్త మీదకి ఎత్తితే అమ్మ ఇలా బతిమాలింది అన్న సంతోషంతో నీకు నవ్వు వచ్చేసింది కదా. ఆ నవ్వు వచ్చేసినప్పుడు ఇలా చెక్కళ్ళన్నీ కూడా మనం నవ్వుతే ఎదురుగానే కదా సైడ్ ఫోజులో చూసినా నవ్వుతున్నావు అని తెలుస్తుంది. అలాగట ఈ పక్క చెక్కళ్ళు నవ్వుతున్నప్పుడు ఉండేటటువంటి లావణ్యాన్ని పొంది ఉన్నాయట. అది అలా ఇప్పటికీ ఉండిపోయినాయా, ఎంత అందంగా ఉంటావయ్యా, నిన్ను పక్క నుంచి చూస్తే ఎంత బాగుంటావు, నీ అమ్మ ఆనాడు చేసిన ముద్దుకి నీలో కలిగిన స్పందన ఈ పక్క నుంచి చూస్తే తెలుస్తుందయ్యా అని అంటారు. అంత అందంగా ఉంటాడు మన స్వామి సుందరబాహు స్వామి. అందుకే ఆయన్ని ఆజగర్ అంటారు, అందగాడు. అయితే ఆ అందగాడు ఉన్నటువంటి చోవల ఏమిట, మదితవళ్ళు కూడమి మాలిరం చోలవి. అక్కడ చంద్రుడు ఇలా పాకుతున్నట్ట శిఖరాల మించి. ఏమిటండి చంద్రుడు పాకడం ఏమిటి, ఎందుకు పాకుతాడు? మామూలుగా ఆకాశం మీద అలా వెళుతూ ఉంటాడు కదా మనకైతే, మరి అక్కడ పాకుతున్నాడేంటి అంటే కవి హృదయం ఎలా ఉంటుందంటే భాష చెప్పకూడదు, ధ్వనించాలి. ఇప్పుడు ఆ మేడలు తిరుమాలిరంశాలయలో మేడలు ఎంత ఎత్తున్నాయి అంటే చంద్రుడు దాని మీద పాకవలసి వస్తుంది. దాని మీద నుంచి వెళ్ళటానికి జాగలేక ఆ చంద్రమండలం వరకు ఈ మేడలు వ్యాపించి ఉండడం వల్ల అక్కడ ఇలా మెల్లిగా పాకి దాన్ని దాటుతున్నాడు చంద్రుడు అని, అంటే అంత ఎత్తైన మేడలు ఉన్నాయి అని చెప్పడం కోసమని మదితవలలు కొడిమి. ఆ మది అంటే చంద్రుడు. ఆ చంద్రుడు పాకుతూ ఉన్నటువంటి శిఖరాలు కలిగినటువంటి మాలిరంశోలై మాయకి అంతకు ముందు అదిర్కురల శంఖ తజగరదం కోయిల్ అన్నాం కదా, అక్కడ ఆయన ఒక శంఖం పట్టుకున్నట్ట. ఆ శంఖం ఎలా ఉంది, అదిర్కురల్ సంగత్, అదిర్కురల్ అంటే గంభీరంగా ధ్వనిస్తున్న శంఖం కలిగినటువంటి అందగాడు. అజగర్ అంటే అందగాడు. ఆ అందగాడు ఎలా ఉన్నాడు, ఒక చక్కటి బాగా ధ్వనిస్తున్నటువంటి శంఖం పట్టుకొని ఉన్నాడు. ఈ శంఖాన్ని చూస్తే మన పెద్దలందరికీ ఇంతంత ఇష్టం కాదు. ఎందువల్ల అంటే రెండు ఆయుధాలే, చక్రం శంఖం రెండు ఆయుధాలు. ఆయుధం అంటే ఏం చేయాలండి, ఆయుధం శత్రువుల్ని అంతం చేయాలి, అంతం చేస్తుంది. కానీ చక్రం ఏం చేస్తుంది, పాపం వెళ్ళి ఆ రాక్షసుల రక్తంతో తడసి వాళ్ళ పీకల కోసో చేతులు నరికో తిరిగి వస్తుంది. కానీ మన శంఖం ఏం చేస్తుంది, స్వామి దగ్గరే ఉంటుంది, దానికి ఏమీ మరి ఎక్కడికి కదలవలసిన అవసరమే లేదు. కానీ ఆ శంఖ ధ్వానం
ఏమవుతుంది అప్పుడు? ధార్తరాష్ట్రుల యొక్క హృదయాలన్నీ బద్దలు చేసేసింది అన్నారే భగవద్గీతలో. అలాగా ఆ శంఖ ధ్వానమే శత్రువుల గుండెలలో ఒక భయాందోళనలు కలిగించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పరాక్రమాన్ని తగ్గించేసి వాళ్ళు మరణానికి సన్నిహితులయ్యేలాగా చేస్తుంది. అంతే తప్ప ఎప్పుడు చెయ్యి వదలదు. అబ్బాయి ఏం అదృష్టవంతురాలువే శంఖమా అని ఒకసారి అండాల తల్లి అంటుంది. అబ్బాయి ఏం అదృష్టవంతురాలివి, నీకు నీ ఆహారమేమో స్వామి యొక్క వాయముదం, ఆ అధరామృతమే నీకు ఆహారం. ఇంకా నీకు పడక కైపలస్తే ఆయన అరచేతిలో ఇలా పట్టుకుంటాడు, ఆ చెయ్యే నీకు పడక, ఏం అదృష్టవంతురాలువే శంఖమా అంటుంది. అలాగే ఇక్కడ గంభీరమైన ధ్వని కలిగిన శంఖం. ఆ శంఖానికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏమిటి? గంభీరమైన ధ్వని, అంటే లోనంతా చొచ్చుకుపోయే ధ్వని. ఎప్పుడైతే ఆ శంఖధ్వానం విన్నారో అప్పుడు ఇంకా ఇతర విషయాల మీద మనసు పోవాలి. మనకి ప్రణవం శంఖంతో పోలుస్తారు. ప్రణవం అంటే ఓంకారం. ఆ ఊ మా అనే మూడు అక్షరాల కలయికే ప్రణవం. ఆ ప్రణవం ఏమి చెప్తుంది? అకారము చేత చెప్పబడే పరమాత్మకే మకారము చేత చెప్పబడే జీవుడు చెందినవాడు అని చెప్తుంది కదా. అది అదే పని చేస్తోంది మన శంఖం. ఆ శంఖద్వానం గంభీరంగా లోనంటే చొచ్చి మనకున్నటువంటి భగవద్ విషయకమైనటువంటి సంబంధాన్ని మనకి తెలియచేస్తోంది. అదిగా అలాంటి శంఖం కలిగినటువంటి అజగర్దం గోయిల్, ఆ అందగాడి యొక్క నివాస స్థానాన్ని ఈ చంద్రుడు ఇలాగ మదితవల్ కుటుంబి మాలి రమచోలై, ఆ ఈ చంద్రుడు ఇలా పాపుంటూ ఆ శిఖరాల మీదకు వెళుతున్నాడే, అలాంటి మాలిరం చోలై పదియదు. ఆ పది అంటే ఆ నగరం. ఆ నగరాన్ని స్తుతించి చేరితే చాలు, ఏతి ఎజువదు పైనే దాన్ని స్తుతించి. ఆహాహా, ఏమి నగరం అండి! ఆ సుందరబాహుస్వామి ఏం చేసి ఉన్నాడు ఈ నగరంలో? ఆ లోపల కోయిల దాకా వెళ్ళగలిస్తే వెళ్ళగలుస్తాను, లేకపోతే లేదు. ఈ నగరం చూస్తే చాలదా నా జీవితానికి అని పరవశించిపోతూ ఉంటారే. అది అదే అండి మీకు స్థితి. అలా చేయాలి. అదే పయన్. పయన్ అంటే ప్రయోజనం. ప్రయోజనం అంటే ఏంటి? తప్పకుండా మనం పొందవలసినదేది అంటే అదే మనకి ప్రయోజనం. ఏమిటి ప్రయోజనం? ఆ తిరుమాలిరం సోలై చేరడమే మనకి ప్రయోజనం. తిరుమాలిరం సోలై నగరాన్ని దర్శించడమే మనం పొందవలసిన ప్రయోజనం. మరొకటి అవసరం లేదు అని చెప్తున్నారు ఇందులో. ఇంకా మూడవ ప్రాసరం అయితే భగవాను పొందాలా? భగవాను నివసించే స్థలమా? ఏ ఇందాక ఏమన్నారు ముందరా? అదిగా ఆ తిరుమల రంసోలై అన్నారు. ఆ తిరుమల రంసోలైలో భగవంతుడు అన్నారు. ఆ భగవంతుడు ఉన్న నగరం చాలు, అది దర్శించండి చాలు అన్నారు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు మూడు అంటున్నారు. అబ్బాయి అంతవరకు కూడా అక్కర్లేదండి మీకు. తిరుమల రంసోలై కొండ ఉందా? ఆ కొండ పక్కని మరో కొండ ఉందా? ఆ పక్క కొండ చూసిన దర్శించిన చాలండి మీ ప్రాణానికి. ఆ భగవంతుడు ఉన్న కొండతో అటాచ్ అయి ఉంది కదూ. ఇప్పుడు మన కరెంటు షాక్ లాగా, కరెంటు ఒక లెక్క షాక్ కొడితే వాడిని ముట్టుకున్న వాళ్ళకి, వాడిని ముట్టుకున్న వాళ్ళకి, అలా అందరికీ షాక్ కొడుతూనే ఉంటుంది. అలాగా భగవత్ సంబంధం దానితో ఏమాత్రం అటాచ్మెంట్ ఉన్నా సరే దానికి ప్రవహిస్తుంది. అందువల్ల నువ్వు కొన్ని తిరుమల రంశాలు చేరలేకపోయావు అనుకో, దానికి ఆనుకో పక్కన కొండ ఉంటుంది చూడు, ఆ కొండను దర్శించిన చాలయ్యా అంటున్నారు. అల్వారికి ఆ ప్రేమ ఎంత పొంగులు వారుతోందో చూడండి. ఆ తిరుమల రంశాలు తలుచుకొని తలుచుకొని ఎలా పరవశించిపోతున్నారు. పయనల్ల చేయదు పయనిల్లై నింజే కుయల్మ జైవన్నార్ ఉరిందురై కోయిల్ మయల్మిహ పొదిలు చూడు మాలిరం షోలై అయన్ మలై అడయవద్ అదు కరుమమే. పయనల్ల చేయదు పయనిల్లై నింజే నింజే మనసా, మనకి చెప్తున్నట్టు మనసుకి చెప్పుకుంటారు ఒక్కొక్కప్పుడు. మనస్సా, ఈ ప్రయోజనం లేని పనులు చేసి లాభం లేదే మనస్సా. పయనల్ల చేయదు పయనంటే ప్రయోజనం. ప్రయోజనం లేని పనులు చేసి పయనిల్లై ఏం లాభం లేదు. దానివల్ల ఎందుకు చెప్పు ఇన్ని పనులు చేసేస్తున్నావు రోజులేస్తే? మన అవయవాలు ఒక క్షణం కూడా పని లేకుండా ఉండలేవు.
రాత్రి నిద్రపోయినప్పుడు ఇతర ఇంద్రియాలన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి తప్ప తెలివిగా ఉన్నంత సేపు ఈ ఇంద్రియాలన్నిటికీ పని చెయ్యడం అనేది సహజ లక్షణం. దాన్ని ఏం చెయ్యలేము, వాటి స్వభావం అది. మరి ఇంద్రియాలు ఉన్నాయి అంటే పనిచేస్తూనే ఉంటాయి, వాటికి అది లక్షణం తప్పదు. ఇప్పుడు ఈ భూమి తిరుగుతూనే ఉంటుంది, ఆ కాసేపు రెస్ట్ తీసుకో అంటే తీసుకోదు కదా. అలాగా ఈ తిరగడం అనేది ఆ గోళాలకు ఎలాగైతే సహజ లక్షణమో, మన ఇంద్రియాలకి పని చేయడం అనేది అలా సహజ లక్షణం. పని చెయ్యకుండా ఉండు, విశ్రాంతి తీసుకో అంటే తీసుకోవాలి, తీసుకోలేవు, వాటి సహజ లక్షణం అది. అంచేత ఏ మరి ఏం చేయాలి, అయితే పొద్దుట్లేస్తే చేస్తూనే ఉన్నామండి. 24 గంటల్లో మనం ఎన్ని ఎన్ని పనులు చేస్తున్నామో, కాళ్ళతో చేతులతో మనస్సుతో అలా అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కానీ ఒక్కసారి రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ మనం చేసిన పనులలో ప్రయోజనవంతమైన పని ఏది, మనకి ఉపయోగించే పని ఏది, మళ్ళీ మనకు ఒక ఆనందాన్ని అందించగలిగిన పని ఏది అని ఆలోచించుకుంటే ఎంత కాలం మిగులుతుందో అది మన అసలైన పని, అది మనం చేసిన పని. ఏదో చేసాం, ఆ చేసిన దాని వల్ల ఏ ప్రయోజనం లేకుండా చేసేస్తూ ఉంటాం. అది కాదు, పయనల్ల సైదు పయనల్ల పయనిల్లై నింజే, ఆ ప్రయోజనం లేని పనులు అలా చేసేకే బాబు, దానివల్ల ఏమిటి లాభం నీకు, అలా చెయ్యకు. చెయ్యకుండా నువ్వేం చేయాలి అంటే, ఏం చేయాలో చెప్తానంటారు ఆళ్వారు. మనకి భగవానుడు చెప్పాడు భగవద్గీతలో, ఆశ్రయణ సమయంలో కూడా ఆనందాన్ని ఇచ్చేదేదో అది అసలది. చేసినప్పుడు కష్టంగా ఉంటుంది, ఫలితం సుఖంగా ఉంటుంది. లేదా చేసినప్పుడు సుఖంగా ఉంటుంది, ఫలితం కష్టంగా ఉంటుంది. మనం అనుభవించేవన్నీ కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటే సరదాగా ఉంటాయి, దానివల్ల ఫలితాలు భరించలేనివి అవుతాయి. కొన్ని పనులు చేస్తున్నప్పుడు కష్టంగా ఉంటాయి, తర్వాత సుఖాన్ని అందిస్తాయి. ఇలాంటి పనులు అలాంటి పని కూడా కాదు అసలైన పని. సుసుఖం కర్తం అవ్యయం భగవద్గీతలో చెప్పాడు. సుసుఖం కర్తం, నువ్వు చేస్తున్నప్పుడు సుఖంగా ఉండాలి. ఆ బా ఇప్పుడు భగవద్ధ్యానం చేస్తూ ఉంటే, భగవంతుని గురించి స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే, నలుగురు కలిసి భగవద్ విషయకమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ సమయంలో మన మనస్సు ఎంత హాయిగా ఉంటుందండి. ఇంట్లో విషయాలు అవి గుర్తురావే ఆ కాసేపు. ఎందువల్ల అంటే దానికి ఆ శక్తి ఉంది, చేస్తున్నప్పుడే ఆనందాన్ని కలిగించే శక్తి ఉంది. అంతేకాక మరింకో శక్తి ఏమిటి, ఫలితం చూస్తే అపరూపమైన అవ్యయం నాశరహితమైన ఫలితాన్ని ఇస్తుంది. సుసుఖం కర్తం అవ్యయం, సుఖంగా చేసుకోవచ్చు నువ్వు, దానికి నాశము లేదు అని చెప్పాడు భగవానుడు. అందువల్ల అలాగే అలాంటి దాన్ని గురించి చెప్పాలి అనుకుంటున్నారు ఆళ్వారు. అయ్యో పాపం, ఈ లోకులు ఏవేవో ఆశ్రయిస్తారు, ఫలాన్ని పొందుతారు, కానీ పనిచేసినప్పుడు కష్టపడిపోతారు, ఎందుకిది, ఇవన్నీ వదిలేయండి. అదిగో ఆ తిరుమల రంశాలయంలో ఉన్న భగవాను ఆరాధిస్తే చాలు, ఇతర విషయాల మీదకి మనస్సే వెళ్ళదు. నువ్వు ఎందు ఇన్నాళ్ళు మనస్సుతో కదా ఇప్పుడు చెప్తున్నారు, మనస్సుతో చెప్పినట్టుగా మనతో చెప్తారు. మనస్సా, ఇన్నాళ్ళు నువ్వు ఇతర విషయాలను అనుభవించావు కదా, వీటన్నిటి రుచి నీకు తెలుసు. ఎన్నాళ్ళైంది ఎన్నాళ్ళైంది అనుభవిస్తున్నాం ఇతర విషయాలు, ఇవన్నీ మనకి తెలిసిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఒక ఆఫీసులో పనిచేస్తే చాలా రోజులు ఆ ఆఫీసు స్టాఫ్ యొక్క జాతకాలన్నీ మనకి తెలిసిపోవా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అన్నీ తెలిసిపోతుంది. అలాగే మనసుకి ఇన్నాళ్ళే అనుభవిస్తోంది కనుక అన్ని సుఖాలు ఎలాంటివో తెలుసు. కానీ దానికన్నా మించినది కదా ఈ భగవద్ విషయం, ఇది తేడా చూడు. ఇప్పుడు ఒక్కసారి భగవద్ విషయాన్ని అనుభవించు, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ గోపాలకృష్ణుడి విగ్రహాన్ని భావించామనుకోండి, ఆ స్వామి యొక్క రూపాన్ని భావించామనుకోండి, ఆ పాదాల దగ్గర నుంచి ఒక్కసారి భావించండి. కాలి అందియలు గల్లు గల్లు మన అన్నట్టుగా ఆ గజ్జలు అందులతో ఉన్న ఆ పాదాల దగ్గర నుంచి ఆ పీతాంబరధారి అయిన ఆ స్వామి, ఆ మొలకున్నటువంటి మొలకాడు, మచ్చని కౌత్సుభం, ఇంకా మీదకెళ్తే ఆ మెడలో ఉన్న ఆభరణాలు, అలా కర్ణాభరణాలు, ఆ స్వామి యొక్క నేత్ర సౌందర్యం, ఆ ముఖంలో ఉండే చిన్న మందహాసం, ఆ తల మీద ఉండే చికిపించం, ఇలా ఒక్కసారిగా నా చిన్ని కృష్ణుణ్ణి బాలకృష్ణుణ్ణి భావించండి. ఇప్పుడు ఏమైపోతుంది, ఆనందంతో ఒక్కసారి మనసు పులకరించదు. ఇన్నాళ్ళు ఇతర విషయాలను ఆలోచించేటప్పుడు నీకు ఇంత ఆనందం ఉందా,
దీనిలో ఆనందం చూడు, ఎంత హాయిగా ఉందో. ఈ తేడా తెలుసుకోవే మనస, ఊరికే ఎందుకు అలా గాబరా పడిపోతావు? ఇంకేసా ఈ మనస్సు అనేది మనకి బంధానికైనా ఇదే కారణం, మోక్షానికైనా ఇదే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధానికి మోక్షానికి కూడా కారణం అని చెప్తారు. అలాంటి మనస్సు కనుక ఈ మనస్సును మనం పొందితే చాలు, మనస్సును మనం కంట్రోల్ చేసుకుంటే చాలు, ఏదైనా పొందొచ్చు. కనుక ఆళ్వారు మనస్సును ప్రార్థిస్తున్నారు. పుయల్ మజైవన్నారు పురిందురై కోయిల్ మయల్ మీకు పొగిలు సూజు మాలిరుం షోలై. పుయల్ మజైవన్నారు ఆయన ఎలా ఉంటాడో తెలుసండి, అందగాడు అందగాడు అన్నాను కదా, ఆ అందగాడు అందం ఎలా ఉంటుందో చెప్పనా? ఆయన వర్షాకాలపు మేఘంలా ఉంటాడండి, ఇంకా వర్షించడానికి రెడీగా ఉన్న మేఘం. అంటే ఇంకా వర్షం పడలేదు, మేఘం వచ్చింది, మంచి ఎండలతో ఇంతసేపు తాపం పొంది ఉన్నాం, ఇంకా వర్షం వచ్చేస్తుంది. ఆ వర్షం వచ్చేసేటప్పుడు ముందర మేఘం వచ్చింది, ఆ మేఘం రాగానే ఇంకా వర్షం పడక్కర్లేదండి, హాయిగా చల్లగా ఈ లోపల ఉన్న ఇన్నాళ్ళు వేడి పట్టిపోయామో వేడంతా తగ్గిపోయి సుఖంగా యువతలకు వచ్చే హాయిగా మబ్బును చూస్తూ కూర్చోవాలని ఉండదు. అది అలాంటిగా అందగాడు మా స్వామి పీల్మజై వాడినారు. ఆ వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం లాంటి శరీర ఛాయ గలవాడు, వార్షిక వలాహకమైన అలాంటి స్వామి కలిగినటువంటి పుయల్మజీవన్నారు పురిందురై కోయల్, ఆ వర్షాకాల మేఘం లాంటి వర్ణం కలిగిన స్వామి ఆదరించి ఈ కొండ ఎంత బాగుందో నేను ఇక్కడే ఉంటాను అని ఉండిపోయాడు ఆ తిరుమల రంశాలయంలో. ఆ చుట్టూ మంచి తోటలు ఎంత అందంగా ఉన్నాయో ఆ తోటలన్నీ చుట్టుబడి ఉన్నాయి. అలాంటి స్వామి ఉన్న స్థలానికి వర్షాకాల మేఘం లాంటి సౌందర్యం కలిగి ఆ సౌందర్యం అందరికీ పంచిపెట్టడానికని మేఘం ఏం చేస్తుంది, మేఘం వర్షం పడితే ఎక్కడ పడాలి, నీటిలో పడనా, మెట్ట ప్రాంతంలో పడనా, మంచివాడి మీద పడనా, చెడ్డవాడి మీద పడనా అని ఆలోచించదు కదా. ఆ ఎక్కడ జలస్థల విభాగం లేకుండా వర్షం పడిపోయేది. అలాగే ఈ స్వామి వార్షిక వలాహకం ఉన్నాడే, తన కరుణను ఎవరి మీద ప్రవహింపచేస్తాడు? ఎవరి మీదైనా సరే, వాళ్ళు అందుకో గొడుగు వేసేసుకునో, ఇంట్లో దూరి తలుపు వేసేసుకునో చెయ్యకపోతే చాలు, ఆ వర్షం వాడి మీద పడనే పడుతుంది. అలాగే మనం స్వతంత్రులం అనే భావంతో భగవద్విషయక ప్రవృత్తి నుంచి మళ్ళీపోతే చెప్పలేం కానీ, లేదంటే చాలు మీ మీద ఆ వర్షం పడనే పడుతుంది. అలాంటి స్వామి ఈ తోటలు ఎలా ఉన్నాయి, ఆ ఊళ్ళో ఏకంగా చీకట్లు వ్యాపించేస్తున్నాయి లోపల, అంతగా చీకటి వచ్చేసే అంత తట్టమైన తోటలు, వాటి మీద భోగ్యత చేత మనస్సు మనకి మోహపడిపోతుంది. అవతల చూస్తే ఆ స్వామి అంత గొప్పవాడు, అయితే ఇంత గొప్పది కదా తిరుమల రంశాలయ పర్వతం, అక్కడికి చేరేవా సంతోషమే, పోని చేరలేవు గాభరా పడకు. అయ్యన్మలై అడవి దదుకరు మమే, అయ్యన్మలై అంటే పక్క కొండ, ఆ పక్క కొండను చేరినా సరే నువ్వు చేయవలసిన పని అయిపోయింది. కరుమమే, కరుమం అంటే కర్మ, మనం చేయవలసిన పని, అడైవద ఆ దాన్ని చేరడమే నువ్వు చేయవలసిన పని. అంటే నువ్వు చేయవలసిన పని కాస్త పూర్తయిపోతుంది ఎప్పుడు, నువ్వు కానీ ఆ పక్క కొండ దగ్గరికి వెళ్ళి దాన్ని దర్శిస్తే చాలు, దాన్ని స్పృశిస్తే చాలు, దానికి ఆ తిరుమాలరంతో శక్తి అంతా దీనిలోకి వచ్చేసింది, దీన్ని ఒకసారి నువ్వు స్పృశించు, దర్శించు, నమస్కరించు చాలు నీ జీవితానికి. ఈ కొండకి ఏమిటండి పేరు, ఆ పక్క కొండ పేరేమిటి? తిరుమల రంశాలయమలై మాకు తెలిసింది, ఈ పేరు చెప్పారు, మరి ఆ పక్క కొండ పేరేంటి? ఏమోనండి దానికి పేరు కూడా లేదు, అగస్త్య భ్రాత అని ఉంటాడండి ఒక ఆయన, అగస్త్యుడు అని ఒక ఋషి. ఆ అగస్త్యుడు ఋషి అయితే ఆయనకు అన్నదమ్ముడు ఉన్నారట, పాపం ఆయన పేరు ఎక్కడా చెప్పరు. అగస్త్య భ్రాత దగ్గరికి వెళ్ళారు, రాముడు వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు, అగస్త్య భ్రాత దగ్గరికి వెళ్ళారు అంటారు. ఆ అగస్త్య భ్రాతకు పేరు ఊరు లేదు, అలాగే ఈ కొండకి పేరు ఊరు లేదండి, అక్కర్లేదు పేరు అక్కర్లేదు. అదిగో ఆ తిరుమల రంశాలయ కొండ కాని ఉంది కదూ, అదే చాలు దానికి సౌభాగ్యం. అదిగో ఆ మాత్రం భగవత్ సంబంధం ఉన్న వాటిని కూడా మీరు ఆదరించండి, గౌరవించండి, అది చాలు మీ జీవితానికి అని చెప్తున్నారు ఈ పాశురంలో. ఇంకా నాలుగవ పాశురం,
పోని అసలు కొండకు వచ్చారు. మళ్ళీ ఆ తిరుమల రంసాలే కొండను ఆశ్రయిస్తే అంతకన్నా కావాల్సిందేముంది అని మళ్ళీ చెప్తున్నారు. కరు కరుమ వన్పాశం కజిత్తు జంతుయ్యవే పెరుమలై ఎడుతాన్ వీడురై కోయిల్ వరుమజై తవజం మాలిరుం షోలై తిరుమలయదువే అడైవదు తిరమే. తిరుమలై తిరుమలై అంటే మనం ఇప్పుడు తిరుపతిలో మీద కొండని తిరుమలై అంటున్నాం కదా, మలై అంటే కొండ, దాన్ని మనం మల అనేస్తూ ఉంటాం, తిరుమల అంటాం. మలై అంటే కొండ, తిరుమలై అంటే గొప్ప కొండ, సంపన్నమైన కొండ. ఆ తిరుమలైని చేరడమే అడైవదు తిరమే, దాన్ని చేరడమే మీకు చేయవలసిన అసలు పద్ధతి. మీరు ఏం చేయాలో తెలుసా? అదిగో ఆ కొండని చేరండి. ఏంటా కొండ గొప్పతనం? కరుమ వన్ పాశం కజిత్ ఉజం తుయ్యవే, మీకు ఎన్నాళ్ళుగానో సంపాదించేసుకున్నారండి బోల్డ్ అన్ని కర్మ, కర్మలు. కర్మలు అంటే మనం ఆచరించిన పనులు. ఆచరించిన పనుల వల్ల మనకి కొన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి. చెడవనండి మంచవనండి మనకి వస్తుంది కర్మ పాశం వల్ల. ఈ పాశాలు ఎలా ఉంటాయంటే, నరకాసురుడి స్నేహితుడు మురాసురుడు అని ఒకటి ఉన్నాడండి, వాడు ఉండేవాడు. వాడు పాశాలతో తన్ని తానే బంధించేసుకున్నాడు. అలాగా ఈ కర్మపాశాలు మన్ని మనకి బంధించేస్తాయి. అదేమిటో, ఆ కర్మపాశాలు మనం మనమే చేసుకుంటాం, మన్ని బంధించేస్తాయి. అది ఏది ఎంత తెలియ తక్కువ ఏంటి, ఎందుకు అలా చేసుకోవాలో బంధించేసుకుంటున్నాం మరి తెలియదు మనకి. కర్మని యోగముగా ఆచరించటం తెలియక అది పాశం అయిపోతుంది మనకి. పాశం అంటే బంధించే తాడు, తాళ్ళు చుట్టేసుకున్న బోల్డ్ అని తాళ్ళు చుట్టేసుకున్నట్టుగా మనం అలా చిక్కుముడి విప్పుకోవాలి అనుకుంటూ మరికొన్ని చుట్లు చుట్టేసుకుంటున్నాం. ఇది కర్మ. కర్మ ఆచరణ ఏమి చేస్తే మంచిది ఏమి చేస్తే చెడ్డది అనే నిర్ణయాధికారం మనం తీసుకొని, పోనీ ఇవి చేస్తే మంచిదేమో అని కొన్ని మంచి కర్మలు చేసామనుకోండి అవి కూడా మళ్ళీ ఫలితాన్ని ఇస్తాయి. ఏదో అంటూ ఉంటారు, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు. మంచి పుణ్యం పనులు చేస్తే మంచి భర్త లభిస్తాడు మళ్ళీ జన్మలో, మంచి దానం చేస్తే మళ్ళీ జన్మలో మంచి పండు లాంటి కొడుకు పుడతాడు. అయితే ఆ కొడుకు పుట్టాలంటే మళ్ళీ జన్మెత్తాలి కదా, మంచి భర్త లభించాలంటే మళ్ళీ జన్మెత్తాలి కదా. అంచేత మళ్ళీ జన్మ తప్పనే తప్పదు. నువ్వు మంచి అనుకో చేసుకున్న వాటికి మళ్ళీ జన్మ తప్పదు, చెడు అని తెలియక చేసిన వాటికి మళ్ళీ జన్మ తప్పదు, మళ్ళీ ఆ జన్మలో సుఖ దుఃఖ అనుభవం తప్పదు. ఇవన్నీ అనుభవిస్తుంటే మళ్ళీ అప్పుడు మరికొన్ని చేస్తుంటే మళ్ళీ ఇంకా వరుసగా ఇవన్నీ పాశములు అయిపోతున్నాయి మనకి, తాళలాగా చుట్టేస్తున్నాయి. కరుమ వన్ పాశం ఇటు ఇవి ఎలాగ తొలగుతాయి? ఎప్పుడైతే కర్మ యోగం అవుతుంది, కర్మ యోగం ఎప్పుడవుతుంది అంటే చెప్తూ ఉంటారు, విత్తనాలు భూమిలో వేస్తే మలవక మానవ్, అవి ఏదో చెత్త చెత్తమైన సరాలేదు, పడేస్తాం అనుకోండి అక్కడ మనకి ఎందుకు పనికి రాకటి పడేస్తాం. పడేసినా మట్టిలో పడితే నీరు పడగానే అవి మొలకలు ఎత్తేస్తాయి. ఈ పిచ్చి పిచ్చివన్నీ మొలకలు ఎత్తడం మనకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలట, ఒక్క పిసరి మూకుట్లో వేసి వేయించేసి ఆ వేయించినవి కానీ పడేస్తే వర్షం పడ్డా మట్టి తగిలినా అవి ఏమీ మొలకలు ఎత్తనే ఎత్తావు, అట్లా ఉండే జీవ చైతన్యం నశించిపోతుంది కనుక. అలాగే ఈ కర్మలకి ఫలప్రధాన శక్తి తగ్గిపోవాలి. ఫలప్రధాన శక్తి తగ్గిపోతే మనకి మళ్ళీ జన్మలో వాటి వల్ల ఫలితం ఉండదు. ఎప్పుడు తగ్గుతుంది? నేను చేసుకున్నాను అనుకోకపోతే తగ్గుతుంది, దీనివల్ల వచ్చే ఫలం నాది అనుకోకపోతే తగ్గుతుంది. ఇది సాధ్యమా? మనకు ఉదాహరణ చెప్తూ ఉంటారు, ఈ బ్యాంకులో ఉద్యోగం చేసే వ్యక్తి బోల్డంత కరెన్సీతో రోజంతా ఫ్యాక్టరీ చేస్తాడే, ఇదంతా నాది అనుకుంటున్నాడా, నేను ఇస్తున్నాను అనుకుంటున్నాడా, నేను పుచ్చుకుంటున్నాను అనుకుంటున్నాడా? బోల్డంత డబ్బు తీసుకుంటున్నాడు ఇస్తున్నాడు, కానీ ఏది చేసినా ఇది ఏదో పై నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం చేస్తున్నాడు. సాయంకాలం అవగానే ఆ డ్యూటీ అయిపోయింది, చక్కగా దిగొచ్చేసాడు. ఆ దాంతో ఏమీ వీడికి సంబంధం లేదే. అలాగే మనం కూడా ఇదంతా భగవద్ ఆదేశం చేత భగవద్ ఆజ్ఞానువర్తులమై భగవంతుని యొక్క నియమనంతో ఆయన పెట్టిన ఒక సర్వెంట్స్ లాగా మనం ఈ పని చేస్తున్నాం. అంతే తప్ప ఇది మనంతట మనం చేస్తున్న పని కాదు అని కానీ తెలిస్తే అప్పుడు నీకు కర్మ ఫలం ఇవ్వదు, అంతవరకు ఫలం ఇస్తూనే ఉంటుంది.
అదిగో అలాంటి ఆచరణ చేయటం అనేది ప్రయత్నం చేయగలవా? ఏమో అది కూడా కష్టం కదా. ఇప్పుడు కర్మ చేస్తూ ఇది నేను చెయ్యలేదు అనుకోవాలి, కర్మ చేస్తూ ఇది నాది కాదు అనుకోవాలి. ఏకంగా చెయ్యకపోవడం అంతకన్నా సుఖం, కానీ చేస్తూ ఇది నాది కాదు అనుకోవడం చాలా కష్టమైన పని. దానిని ఆచరించమంటుంది ఉపనిషత్తు. ఇది ఎలాగ చాలా కష్టమే, ఇది మనం చెయ్యగలమా? ఫోన్లో చేయలేవు కదా. ఒక్క పని చెయ్యి, కర్మపాశాలు నువ్వు పోగొట్టుకోవాలి అంటే వచ్చే ఆ గోవర్ధన గారి దగ్గరికి వచ్చి ఒక్కసారి పాదాల మీద నమస్కరించు చాలు, అవే నీకు పోతుంది, నీ కర్మపాశం తెగిపోతుంది. నువ్వు తెంపుకోలేకపోతే ఒక్కసారి ఆ గోవర్ధన ధారి వైపు మనసు పెట్టు చాలు అంటున్నారు. మనకి భగవంతుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటాడు. ఎందుకయ్యా నువ్వు పుడతావు మాటి మాటికి? మాకంటే తప్పదు, మాకు కర్మానుభవం వల్ల మేము పుడుతున్నాం, కానీ నువ్వు పుట్టవలసిన అవసరం లేదు కదా కృష్ణ, నువ్వెందుకు ఇలా పుడుతున్నావయ్యా అన్నట్టు అర్జునుడు చూస్తే ఒక సమాధానం చెప్పాడు. ఎందుకు చేస్తాను అంటే పరిత్రాణాయ సాధూనాం, సాధువులు అంటే మంచివాళ్ళు, ఆ మంచి వాళ్ళని పరితహ త్రాణం దగ్గరగా ఉండి రక్షించాలి, వాళ్ళకి నా దర్శన స్పర్శన ఆలాపాదలను అందించాలి అని చెప్పి నేను పుడతానయ్యా. వినాశాయ చ దుష్కృతాం, చెడ్డవాళ్ళని నశింపచేయడానికి కూడా, అంటే అది ముఖ్య ప్రయోజనం కాదు, నాకు ముఖ్యమైన ప్రయోజనం సాధు పరిత్రాణం, ఆ సాధువుల్ని కాపాడడం కోసమే పుడతాను. అత్యవసరమైనప్పుడు వాళ్ళకి వాళ్ళు హాని చేస్తున్నప్పుడు కొందరు చెడ్డవాళ్ళని తొలగించవలసి వస్తుంది నాకు అని చెప్తాడే. అదే అర్చావతారం కూడా చేసే పని, అదే కృష్ణుడు చెప్పినట్టుగానే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతమే. మనకి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అక్షామూర్తి తిరుమలరం స్వాలయలో ఉన్న ప్రభువు కూడా చేసేది ఏమిటి, మంచి వాళ్ళని రక్షించడానికి, చెడుని తొలగించడానికి. అందువల్ల మనం వెళ్ళి ఆయన్ని ఆశ్రయిస్తే మనం ఉజ్జీవిస్తాం. మనంతట మనం దాస్యం చేసి ఉజ్జీవించగలమా? అది ఏమో నీ మనసు లొంగుతుందో లేదో కనుక ఒకసారి ఆ కొండకి వెళ్ళిపో. కొండకి వెళ్ళిపోయి కర్మవన్పాసం కడి తూషం తూయ్యవే, ఆ కర్మపాశాలని కడిగేసుకొని అంటే నాశనం చేసేసుకొని ఉజ్జీవించాలి అంటే వెళ్ళు ఆ తిరుమల జంసాలే కొండను ఆశ్రయిస్తే చాలు. అక్కడ ఉన్నటువంటి గోవర్ధనధారిని నువ్వు ఒక్కసారి మనసులో నిలుపుకుంటే చాలు, నీ కర్మపాశాలు తెగిపోతాయి. ఇన్నాళ్ళు నీకున్నటువంటి బంధాలు, ఇన్నాళ్ళు నేనే చేస్తున్నాననే భావం నువ్వు ఎంత ప్రయత్నించినా నిన్ను వదలదు. కానీ ఇప్పుడు నీ ప్రయత్నం అక్కర లేకుండా స్వామి పదసన్నిధిని అంజలి ఘటిస్తే ఆయనే నీ పాశాలు తొలగించేస్తాడు, ఇంకా మరి నీకు బెంగలేదు అని చెప్తున్నారు. ఇందులో ఏంటది, పెరుమలై ఎడుతాన్ పీడురై కోయిల్, పెరుమలై పెద్ద కొండను ఎడుతాన్ ఎత్తినటువంటి ఆ కృష్ణుడి యొక్క పీడురై, ఆ ఐశ్వర్యం ప్రకాశించేలా ఉన్నాడు ఆయన. అదిగో ఆ స్థలానికి వెళ్ళు. పెరుమలై ఎడుతాన్ పెద్ద కొండను ఎత్తేస్తాడు ఆనాడు గోవర్ధనగిరిని. ఆనాడు వేపల్లెలో వాళ్ళు అమాయకపు ప్రజలు, వాళ్ళకి ఏమి తెలియదు. ఏం తెలుసండి వాళ్ళకి, ఏవో ఎన్నాళ్ళయో వాళ్ళ వంశంలో వస్తున్న ఆచారం ప్రకారంగా చేసే కొన్ని ఫంక్షన్స్ తెలుసు. అవి ఎలా చేసుకుంటారు అంటే అవి ఎందుకు చేస్తున్నారు, దానివల్ల ప్రయోజనం ఏమిటి, అవన్నీ కూడా వాళ్ళకి ఏవో కొన్ని బండ గుర్తులు తప్ప పూర్తిగా వాటి గురించి తెలియదు. వాళ్ళకు ఒక్కటే తెలుసు, వర్షం పడాలి అంటే ఇంద్రుడు అనుగ్రహించాలి, ఇంద్రుడు అనుగ్రహించాలి అంటే యాగం చేయాలి, యాగం చేస్తే మనకి శుభ్రంగా వర్షాలు పడతాయి, పడితే మనం సుఖంగా ఉంటాము అని తెలుసు. వజ్ర సంతసింప వానలు కురియును, ఆ వజ్ర సంతసిస్తే వజ్ర అంటే వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడు, వాన కురియ కసువు వసుమతి మలుగును, ఆ కాని వాన కాని కురిస్తే భూమిలో గడ్డి పుడుతుంది, కసువు మేసి ధేనుగణము బతుకు, కసువు తినేసి మన ఆవులన్నీ గడ్డి తినేసి హాయిగా ఉంటాయి. మరి అదే కదా మనకు కావాలి, పశు సంపదే కావాలి, అందువల్ల మనం ఇంద్రయాగం చేస్తున్నాము అని సిద్ధపడ్డారు వాళ్ళు. అయితే వేపల్ల వాసులకున్న ఒకే ఒక అదృష్టం, ఇది మనకి ఉండవలసిన అదృష్టం, ఆ వేపల్ల వాసులకి కృష్ణుడు ఎలా చెప్తే అలా చెయ్యాలి అనే పద్ధతి తెలుసు. వద్దర్రా ఇక ఇంద్రుడి యాగం వద్దు, అన్నీ వండేయండి, మన గోవర్ధనగిరికే నైవేద్యం పెట్టేయండి అన్నాడు స్వామి. సరే అన్నారు వీళ్ళు, చక్కగా మానేశారు, ఇంద్రుడి యాగం మానేశారు, అవన్నీ తీసుకెళ్లి గోవర్ధనగిరికి ఆరగింపు చేసేసాడు. ఆనాడు కృష్ణుడు
రూపంతో ఉండి వాళ్ళకి చెప్పాడు. మనకి శాస్త్రాల ద్వారా చెప్పాడు. శాస్త్రాలలో ఏవి చేయవద్దన్నారో ఏవి చేయమన్నారో శృతి స్మృతి మమైవాజ్ఞ, శృతి స్మృతి నా ఆజ్ఞలు అని చెప్పాడు భగవానుడు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ శాస్త్రములలో నిషిద్ధమని ఏవి చెప్పారో వాటిని మానేస్తే, ఏవి చెయ్యమన్నారో వాటిని చేస్తే అది భగవానుడి ఆజ్ఞని మనం పాటించినట్టు. పాటిస్తే ఏమవుతుంది, అదిగో ఆ ఇంద్రుడి వల్ల వచ్చిన ఆపద ఎలా తొలగిపోయిందో మనకి వచ్చేటటువంటి ఆపదలన్నీ అలాగే తొలగిపోతాయి. ఏం చేశాడు ఆయన, తిరుమలయ్యుడు తాన్ ఆ పెద్ద కొండను ఎత్తేసాడు. ఎంత అసాధ్యమైన పనైనా చేసి తన ఆశ్రితుల్ని తాను రక్షించుకోవడమే ముఖ్య ప్రయోజనం కనుక మన స్వామికి చక్కగా ఆ కొండ ఎత్తేసాడు. ఎందుకు ఎత్తాడు, గోగోపీ జన సంకులం అతీవార్తం, గోవులు గోపికలు గోలలు గోపికలు అందరూ గోల గోల పెట్టేస్తున్నారు, పాపం ఆవులు అటు ఇటు పరిగెట్టేస్తున్నాయి, అంత అతీవార్తం ఎక్కువ బాధపడిపోతున్నారు. వాళ్ళందరినీ నీడకి తీసుకురావటం కోసమని గోవర్ధనగిరి ఎత్తాడు స్వామి. ఏమి ఔదార్యమో గోవర్ధనగిరి ఉద్ధరణ తలుచుకుంటే అసలు మనకి ఇంకా భయమే అక్కర్లేదు అనిపిస్తుంది. ఆపదలో ఉన్నవాళ్ళని రక్షించడం అనేది సామాన్యంగా కొంచెం మంచి బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైనా అలా వర్షంలో కొట్టుకుపోతూ ఉంటే ఇంట్లోకి రండి అనకుండా ఉండగలరా, ఉంటారు రమ్మంటారు. కానీ కృష్ణుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే తాను రక్షించగలను అని వాళ్ళని నమ్మించి వాళ్ళని బతిమాలి వాళ్ళని ఎలాగో అలా ఒప్పించి తన రక్షణలోకి తీసుకుంటాడు. ఇది ఎక్కడుందండి, ఎక్కడైనా చూస్తామా, రక్షించు అంటే రక్షించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శరణాగత రక్షణ మాకు ధర్మం అంటున్న వాళ్ళందరూ కూడా శరణు అని వచ్చిన వాడిని వదలము అని చెప్పిన వాళ్ళు. కానీ మన కృష్ణుడు శరణని వాళ్ళు అడగలేదు, ఈయన వాళ్ళని బాబాబు మిమ్మల్ని రక్షిస్తాను రండయ్యా, ఎలాగా బాబు వాళ్ళు భయపడిపోతున్నారు, ఈ బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా నోపండో, ఈయన చూస్తే చిన్నపిల్లాడు కొండ చూస్తే పెద్దది, ఈ బరువు బలించగలడో లేడో అని వాళ్ళు కంగారు పడుతున్నారేమో మీరు, ఏమక్కర్లేదు రండి రండి, నా కేల అల్లాడదు, భూమండలం అంతా మీద పడిపోయినా నా చేయం కదలదు, రండి అని వాళ్ళని నమ్మించి వాళ్ళని బతిమాలుకొని తీసుకొచ్చి రక్షించాడు. దానికోసం పెద్ద కొండ ఎత్తాడు. అక్కడ ఆ వేపలలో 500,000 గుడిసెలు ఉన్నాయి అని ద్రావిడ సంప్రదాయం వారు ఒక నిర్ణయం చేశారు. 500,000 ఇళ్ళు ఉన్నాయి, ఈ 500,000 ఇళ్లలో ఉన్న వాళ్ళు పట్టి అంత పెద్ద కొండ అది, ఆ కొండ ఎత్తాడు స్వామి. ఇప్పుడు ఆ కొండ ఎత్తిన వాడు ఆయన ఐశ్వర్యం చూడండి, ఏమిటా ఐశ్వర్యం, ఆయనకున్న గొప్పతనం ఏమిటి, ఆపత్సఖత్వం, ఆపదలో ఉన్న వాళ్ళకి స్నేహితుడవుతాడు ఆయన. ఎవళ్ళు ఆపదలో ఉంటే వాళ్ళకి ఆయన వెంటనే తోడుపడతాడు. అది అలాంటి వాడి కనుక ఓ కొండ అప్పుడు ఎత్తాడు, ఇప్పుడు ఒక కొండపై తాను నిలిచి ఉన్నాడు. అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తాడు, ఇప్పుడు తిరువాలిరం సోలయ్యు అనే పర్వతం మీద నుంచి ఉన్నాడు. ఎప్పుడైనా కొండ ఎత్తినా కొండ మీద నిలిచినా ఆయన ముఖ్య ప్రయోజనం ఏమిటి అంటే ఆపదలో ఉన్న వారిని ఆశ్రయించాలి అంటే వాళ్ళు వచ్చి ఆశ్రయించక్కర్లేదుట, ఈయనకి జాలి వేసేస్తుంది, అయ్యో పాపం ఆపదలో ఉన్నారు అని వాళ్ళని తానే రక్షించేస్తూ ఉంటాడు. అలాగ రక్షించేటటువంటి స్వామి కనుక ఆయన పెట్టినటువంటి కొండ కింద ఇంతమంది వచ్చి చేరిపోయి పెద్ద గొప్పతనాన్ని పొందారు. ఆయన ఆపత్సకుడు కనుక ఇంతమందిని కాపాడుకున్నాడు. వరుమజై తవజం మాలిరం సోలై, వరుమజై తవజం మాలిరం సోలై, వస్తున్న వర్షాకాల మేఘాలు ఇలా దోగాడుతున్నాయి ఆ కొండ మీద. దోగాడడం అంటే ఇలా ఇటు అటు ఇటు అటు తిరిగేస్తున్నాయి, అలా ఉన్నటువంటి మాలిరం సోలై అన్నారు. ఇక్కడ ఇది వస్తున్న మేఘం ఎందుకండి అన్నారు, అక్కడ మేఘాలట ఎలా ఉన్నాయటంటే సముద్వహంత, రామాయణంలో అంటారు సముద్వహంత సలిలాతిభారం బలాకినో వరిధరాన దంత మహత్సు శృంగేషు మహీధరాణం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి, నిండా నీటిని పట్టుకొని వస్తున్నాయేమో మేఘాలు, నిండిన నీటితో ఉన్నాయేమో, గర్భిణీ స్త్రీ
లోపల ఉన్నటువంటి బిడ్డ బరువుతో ఇలా మెల్లిమెల్లిగా నడుస్తున్నట్టుగా ఆ మేఘాలు అలా మెల్లిగా వస్తున్నాయి. విశ్రమ్య విశ్రమ్య విశ్రాంతి తీసుకుని ఆ కొండ మీద కాస్త ఆగిందా అన్నట్టుగా ఆగి మళ్ళీ ముందుకెళ్తోంది అని వర్ణిస్తారు. అలాగా ఇక్కడ కూడా నీటిని మోసుకొని వస్తున్నాయట మేఘాలు వస్తూ ఉంటే. అయితే ఇక్కడ వస్తున్న మేఘం ఎందుకండి అనడం, మేఘం అంటే సాదా వస్తున్న మేఘం అన్నారేంటి? అయ్యో మీకు తెలియదా, అక్కడ స్థిరంగా ఉన్న మేఘం ఉందండి. ఎవరైనా మన స్వామి ఆ నీలమేఘం అన్నాడు, నీలమేఘ శ్యాముడు ఉన్నాడు కదా, ఆయన ఒక మేఘం. ఈ వస్తున్న అందుకోసం మీ స్థిరంగా ఉన్న మేఘం ఒకటి ఉంది కనుక ఇప్పుడు వస్తున్న మేఘాన్ని వస్తున్న మేఘం అని ప్రత్యేకించి చెప్పారు. ఏమది అంటే ఆ అందగాడు కరుణ అనే వర్షాన్ని వర్షిస్తాడు, ఈ మేఘం నీటిని వర్షిస్తుంది. అందువల్ల ఈ మేఘం కన్నా చాలా గొప్ప మేఘం అది. ఆ మేఘం అక్కడ ఉంటుంది కనుక ఇప్పుడు ప్రత్యేకంగా ఈ మేఘాన్ని వస్తున్న మేఘం అన్నారు. ఇక్కడ మాల్ ఇరుమ్ అని రెండు పదాలు వేశారు. ఇందులో మాలిరుమ్ షోలే కదా, మాల్ ఇరుమ్ షోలే అంటే ఈ రెండిటికి కూడా గొప్ప అనే అర్థం. ఈ గొప్పతనం ఒకటి పొడవుకి ఒకటి వెడల్పుకి అనుకోవాలి, అంటే వైశాల్యం కలిగి ఉన్నది కనుక ఎక్కువ పొడవు ఎక్కువ వెడల్పు కలిగినటువంటి మాలిరుమ్ షోలే. ఈ తోటలు అంత ఉన్నతమైనవి. అయితే తిరుముడై వలతా తీవినై పెరుక్కాదు, ఈ దివ్యమైన పర్వతం చేరడమే తగిన పని. ఎత్తైన తోటలు విశాలమైన తోటలు కలిగినటువంటి ఆ పర్వతాన్ని చేరితే చాలు, ఇంకా మరి ఏమి మనలో దోషాలు మిగలనే మిగలవు. హాయిగా జీవితాన్ని గడపాలి అంటే ఒక్కసారి వెళ్ళి ఆ తిరుమలరం సోలై సేవించండి అని ఈ పాశ్రంలో మనకి హితం చెప్తున్నారు. మళ్ళీ ఆ తిరుమలరం సోలై పర్వతానికి పక్కనున్న కొండ ఇందాక చెప్పారు అయ్యన్మలై, అయ్యన్మలై అంటే పక్కనున్న కొండ. ఇప్పుడు చెప్తున్నారు ఆ పక్కనే అక్కర్లేదండి, ఆ పరిసరాల్లో ఎక్కడున్న కొండ అయినా చాలు, దానిని ఆశ్రయించినా మీకు ఉత్తమ గతి కలుగుతుంది. స్థిరముడై వలతాల్ తీవి నై పెరుకాదు, అరము ఎలాడి పడయవన్ కోయిల్ మరువిల్ వంతునై సూజు మాలిగం షోలై పురమలై సార పోవది కిరియేం. సరే ఇప్పుడు స్థిరముడై వలతాల్ తీవి నై పెరుక్కాదు, అనేక విధాలైనటువంటి బలంతో క్రూర పాపాలను వృద్ధి చేసుకోకండి. మీకు బోల్డ్ అంత బలం ఉంది, బలం స్థిరం అంటే స్థిరముడై వలతాల్, స్థిరం అంటే సమూహం, బోల్డ్ అని స్థిరముడై అనేకములైనటువంటి బలం, బలంతో పురముడై వలం సమూహంగా ఉన్న బలములు అంటే ఇతర విషయాల మీదకి ప్రవృత్తిమయ్యేటటువంటి బలం మనకి ఎంత ఉందంటే ఓ గుంపులు గుంపులుగా ఉంది. ఒకటి వింటాం, ఒకటి చూస్తాం, ఒకటి పాడతాం, ఎన్ని చేస్తున్నామో అన్నీ ఇతరమే. భగవద్పరమైన విషయముల మీదకి ప్రసరించేటటువంటి అనేకమైన లక్షణాలు మనకు ఉన్నాయి. అలాంటి వాటి చేత ఈ బలాలన్నీ ఉన్నాయి, ప్రమాదకరమైన బలం ఇది. ఈ బలం అనేది చూసారా జలోదరం అంటారు. జలోదరం అంటే కడుపు ఒక్కటి పెరిగిపోతుంది, ఇంత పెరిగిపోతుంది. అది పెరుగుదల అభివృద్ధి సూచకం కాదు, అది ఒక వ్యాధికి సూచకం. అలాగా ఒకటి పెరిగిపోతే అది గొప్ప కాదు. ఇప్పుడు ఏమైపోతుంది, భగవద్గీతర విషయముల మీద బలం పెరిగిపోతుంది. దాంతో ఓ ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని పనులు, దాంతో ప్రయోజనాంతర ప్రావణ్యం, ఇతర విషయాల మీద ఇష్టం ఎక్కువైపోతుంది. ఈ మహాపాపాన్ని పెంచేసుకోకండి రా, అలా అలా వెళ్ళిపోకండి, దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అరమ్మయల్ అడిప్పడయవన్ కోయిల్ ధర్మమున ధర్మంలోనే ప్రవర్తిస్తూ ఉండేటటువంటి చక్రాన్ని ఆయుధంగా ధరించిన వాడు. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి, భగవానుడికి ముఖ్య ధర్మం ఆశ్రిత రక్షణం. ఈ ఆశ్రిత రక్షణం అనే ధర్మంలో భగవానుడి కన్నా ఒక అడుగు ముందుంటుంది చక్రం. అందుకని చక్రాన్ని ధర్మంలో ఉండేటటువంటి ఆజి అంటే చక్రం పడయవన్ ఆయుధంగా గలవాడి నివాస స్థలం అంటున్నారు తిరుమలలో చాలని. ఏంటంటే అబ్బాబా ఏమి భక్తుల లక్షణం ఎలా ఉంటుంది, అప్పుడు లంకకు వచ్చినప్పుడు హనుమంతుడు సీతమ్మ నిశ్చల స్థితి చూసి ఈవిడ ఇంత ధైర్యంగా ఎలా ఉందబ్బా,
ఇంత ఆపదలో ఉందే, ఇంత భయంకరమైన స్థితిలో ఉందే, కానీ ఏదో తనను రక్షిస్తారు అని ఒక ధైర్యం కనిపిస్తోంది ముఖంలో, ఎందువల్ల అయి ఉంటుంది అని రామస్య వ్యవసాయజ్ఞ లక్ష్మణస్య చ ధీమత నాప్యర్థం శుభ్యతే దేవి గంగేవ జలదాగమే అంటారు. రాముడి యొక్క వ్యవసాయము, వ్యవసాయం అంటే పూనిక, తప్పకుండా చేస్తాను, తప్పకుండా ఆశ్రితుల్ని కాపాడతాను అనేటటువంటి ఆయన పూనిక మీద ఒక ధైర్యం. లక్ష్మణస్య చ ధీమత, లక్ష్మణుడి బుద్ధి వైభవం తెలుసు ఆవిడికి. అబ్బా ఎంత బుద్ధిమంతుడైనా ఆ లక్ష్మణుడు అంటే నాకు తప్పకుండా ఆయన వల్ల నాకు మేలు జరుగుతుంది అని ఆవిడ ధైర్యంగా వర్షాకాలంలో కూడా గంగా నది కలత చెందనట్టుగా కలత చెందకుండా ఉంది అని వర్ణిస్తారు. అలాగే ఆ లక్ష్మణులాగే ఈ చక్రం కూడా ఆశ్రిత రక్షణ అనే ధర్మాన్ని ప్రవర్తించడంలో మంచి బుద్ధిబలం కలిగి ఉంది. తానే ఆయన కన్నా ఒక కడుగు తానే సిద్ధమై ఉంటుంది. ఏమిటది, ఒకసారి కృష్ణావతార కాలంలో ఒకడు, వాడి పేరు కూడా వాసుదేవుడు. వాసుదేవుడు పౌండ్రక దేశాధిపతి, పౌండ్రక వాసుదేవుడు అంటాడు. వాడు వాసుదేవుడు అని తన పేరుంది కదా అని, ఈ వాసుదేవుడు అంటే అసలు కృష్ణుణ్ణి, నువ్వేం గొప్పవాడివి కాదు, నేనే గొప్పవాడిని, నువ్వు ఏమి చేతకాని వాడివి, అంచేత నువ్వు చక్రం అది ఆయుధాలు వదిలి నేను భరిస్తాను, నేనే అసలు వాసుదేవుని, నువ్వు కాదు అని తగ్గుకొచ్చాడు. అయితే తను తయారు చేసేసుకున్నాడండి, కృష్ణుడిలాగే శంఖ చక్రాలు తన కూడా కంసాలు వాడికి ఆర్డర్ ఇచ్చి తయారు చేసేసుకో చేతిలో పెట్టేసుకున్నాడు. వచ్చాడు, దూతను పంపించాడు ముందర. ఏ కృష్ణ, నా చిహ్నాలైన శంఖ చక్రాలు నువ్వెందుకు ధరిస్తున్నావు, అవి తీసేస్తావా లేదా, లేకపోతే యుద్ధానికి వస్తాను అని సందేశం పంపించాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు రావక్కర్లేదు, నేనే వస్తున్నానని చిన్నగా యుద్ధానికి కృష్ణుడే వెళ్ళాడు. వెళితే అక్కడ ఏమన్నాడు వాడు పవనరక వాసుదేవుడు, నువ్వు చక్రాన్ని వదిలే అన్నాడు. ఓ చక్రాన్ని వదులుతాను అన్నాడు. అనేసి ఒకసారి చక్రాన్ని వదిలేడు. వచ్చేసరికి పవనరక వాసుదేవుడి తల నరికేసింది. అందువల్ల తర్వాత కాశీరాజు అని వాడు పవనరక వాసుదేవుడికి సహాయంగా వచ్చాడు, వాడి తల కూడా తుంచేశాడు. పవనరక వాసుదేవుడి కుమారుడు ఏడుస్తూ వచ్చి రుద్రుడి గురించి ఒక తపస్సు చేస్తే ఒక కృత్యం ఇచ్చాడు ఆయన. కృత్యం అంటే ఇలాగ భూమిలోంచి పుట్టి ఒక దయ్యం లాగా వచ్చి మీద పడిపోతున్నాడు అనమాట. దాన్ని కృష్ణుడి మీదకి పంపించాడు, కృష్ణుడి నగరం మీదకి పంపించాడు వాడు. ఆ కృత్యం మధురావాసులందరినీ బాధ పెట్టేస్తుంది. అప్పుడు కృష్ణుడు చక్రం ప్రయోగించాడు. ఆ చక్రం కృత్యను అంతం చేయడమే కాక కాశీపురానికి పోయి ఆ నగరం అంతటినీ అల్లకల్లోలం చేసి వాళ్ళని సర్వేశ్వరుడి కడగంటి చూపులో గల ఆజ్ఞని తీసుకొని అరక్షణంలో ఆ కాశీనంతా దహించేసింది చక్రం. అంచేత స్వామి కన్నా ఒక అడుగు ముందర ఉంటుంది ఆశ్రిత రక్షణలో, విరోధి నిరసనంలో కదక అని చెప్తూ ఉంటారు. భారతంలో సైంధవుడి మరణ సమయంలో ఈ చక్రం ఏం చేసింది, వెళ్ళి ఆ సూర్యుడికి అడ్డుగా ఉండిపోయింది. సూర్యుడికి అడ్డుగా ఉండిపోయేసరికి సూర్యాస్తమయం అయిపోయింది అనుకొని ఆ సైంధవుడు బయటకు వచ్చేసాడు. వాడు పీక తుంచేయడం తర్వాత సాధ్యమైంది అర్జునుడికి. అందువల్ల భగవంతుడి కన్నా ఒక అడుగు ముందర ఉండి ఆశ్రిత రక్షణ చేయిస్తుంది ఆ చక్రము అంటున్నారు. మరి ఎల్పణి పనుసునై సూషుమాలిగం సోలై పురమలై సారపోవదు కిరియే, ఏమి మర్చలేనటువంటి అందమైనటువంటి నీటి ధారలతో జలలతో చుట్టబడి ఉంటుంది ఆ తిరుమల సోలై. అలాంటి పరిసరం గల పార్వతాన్ని చేరితే చాలు, పురమలై అంటే దాని పక్కన ఉన్నటువంటి ఏ కొండైనా, దగ్గర దగ్గరగా ఉన్నది ఏ కొండనైనా సరే చేరితే చాలు, అదే నీకు ఉపాయం. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అంటాడు వాల్మీకి. అక్కడ ఉన్న సరస్సు తన భగవంతుడి యొక్క చక్రం ఆశ్రితులను కాపాడడంలో ముందు ఉంటుంది. సైంధవ వధనాడు, ఆ సైంధవుడు సూర్యాస్తమయం అయితే చాలు, సూర్యాస్తమయం అవ్వకముందు సైంధవుడిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు మన అర్జునుడు. సూర్యాస్తమయం అయిపోతే ఆ ప్రతిజ్ఞ మరి వృధా అయిపోతుంది, అర్జునుడే చనిపోతాడు కదా అని సూర్యాస్తమయం అయిపోతే బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు సైంధవుడు. అప్పుడు
మన కృష్ణుడి యొక్క చక్రం వెళ్ళి సూర్యబింబాన్ని కప్పేసింది, కప్పేస్తే చీకటి అయిపోయినట్టు అయిపోయింది. అయిపోగానే బయటకు వచ్చేసాడు సైంధవుడు. ఒక్కసారి చక్రం బయటకు తొలగింది, సూర్యుడు కనిపించాడు, తీక తీసేశాడు సైంధవుడిని అర్జునుడు. అంటే ఇప్పుడు కృష్ణుడి కన్నా ముందుండి ఆశ్రిత రక్షణ కోసమని వెళ్ళి ఆ చక్రం సూర్యుడిని ఆచ్ఛాదించింది. ఇలాంటి చక్రం కనుక అలాంటి చక్రాన్ని ధరించినటువంటి వాడు మన స్వామి. అలాంటి ఆ స్వామి ఉండేటటువంటి మరయల్ వలసన సోజు మాయం సోలై పురమలై చార పోవదు కిరియే, చాలా పరిశుభ్రమైనటువంటి నీటి జల్లతో సుట్టబడి ఉంది తిరుమల రమసోలై. ఆ పర్వత ప్రదేశం చేరబోతే చాలా ఆ పర్వతానికి పక్కనే ఆ ముందు ఎక్కడో ఈ చుట్టుపక్కల ఉన్న ఏదో కొండ మీరు ఆశ్రయించండి చాలు, అదే మీకు ఉపాయం. రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ అంటాడు వాల్మీకి మహర్షి. తాను స్నానమాడబోతున్నటువంటి సరస్సును చూసి అబ్బా ఇది అందంగా స్వచ్ఛమైన నీటితో మంచివాడి మనస్సులో ఉంది అని అంటాడే, అలాంటి మంచివాడి మనస్సులాగా ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి నీటి ధారలు కలిగి ఉంది తిరుమలరం సోలే. మంచివాళ్ళ మనస్సు ఎలా ఉంటుంది, రజస్తమో గుణములు అణిగిపోయి సత్వగుణం బయటికి తేలి ఉంటుంది. అలాగే బురద ఇసుక అంతా అణిగిపోయి స్వచ్ఛమైన నీటి పట్టు పైకి కనిపించేలాగా ఉంది ఆ తిరుమలరం సోలే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం. అందువల్ల అలాంటి ఆ తిరుమలరం సోలేకి చుట్టూ ఉన్నటువంటి ఒక కొండని ఆశ్రయించండి చాలు, ఆ పర్వతాన్ని చేరితే అదే ఉపాయం. భగవద్ అనుగ్రహాన్ని వాంఛించే వాళ్ళకి శ్రమ లేకుండా లభించే మంచి ఉపాయం ఇది, దీనిని స్వీకరించండి అంటున్నారు. అంటే మనకి ఉపాయం అంటే ఏంటండి, ఏదైనా ఒక దానిని పొందించేదానిని ఉపాయం అంటారు. ఉపాయం అంటే మనం బజార్కి వెళ్ళి సరుకులు కొనుక్కున్నాం, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అక్కడ ఉపాయమైంది. ఉపాయం అంటే మనకి తీసుకురావ అది రావడానికి మనం ఏది కావాలనుకుంటున్నామో అది రావడానికి సాధనమైంది. ఇక్కడ ఉపాయాలు కొంచెం సులభమైనవి ఉంటాయి, కష్టమైనవి ఉంటాయి. సులభమైన ఉపాయాలతో సాధించుకోవడం తెలివైన వాళ్ళ పని, కష్టమైన ఉపాయాలతో సాధించుకోవచ్చు అది పద్ధతే. కానీ మీకు ఎందుకు, మీకు అంత శక్తి లేని వాళ్ళయే, అంత దృఢమైనటువంటి మానసిక స్థితి లేని వాళ్ళయే, హాయిగా సులభంగా భగవంతుడు లభిస్తూ ఉంటే దీనిని కాదనుకొని ఎందుకు కష్టపడతారు? ఏమక్కర్లేదు, తిరుమల రంసాలే కొండ చూడండి, ఆ తిరుమల రంసాలే కొండకి వెళ్ళడానికి ప్రయత్నించండి. కొన్ని వెళ్ళలేరు, ఆ పక్కన ఇటు ఉన్న కొండలు ఉన్నాయి కదండి, ఏదో కొండ దగ్గరికి వెళ్ళండి, ఆ కొండకి దండం పెట్టుకోండి, ఆ కొండకి నమస్కారం చేసి ఆ కొండ ఎక్కండి, లేదా ఎక్కలేదో స్పృశించండి చాలు. మీకు అదే ఉపాయం భగవంతుని పొందడానికి. ఏమిటి ఉపాయాలు అంటే కర్మ, జ్ఞానము, భక్తి, శరణాగతి అనేటటువంటివన్నీ ఉపాయాలని. అందులో సులభమైనది శరణాగతి అని. శరణాగతి అంటే భగవానుడే ఉపాయం అని విశ్వసించటం. మనం చేసుకోలేనివి కూడా చేయగలిగిన వాడు పరమాత్మ కనుక ఆ పరమాత్మే ఉపాయం అని విశ్వసించి ఉండడం శరణాగతి. అది ఉపాయం అని ఇన్నాళ్ళు మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఆళ్వారు అంటారు మరి భగవానుడే ఉపాయం అని విశ్వసించి ఉన్నారా? మరి ఉన్నారంటే అర్థం ఏంటి, భగవానుడికి సంబంధించినవన్నీ మీకు ఉపాయములే అని తెలిస్తేనే మీరు భగవంతుడి దగ్గర శరణాగతి చేసినట్టు లెక్క. అందువల్ల భగవంతునికి సంబంధించిన పక్క కొండ కూడా మీకు ఉపాయమే, దానిని ఆశ్రయించండి అని. ఇది సులభమైన ఉపాయం మనకి అని చెప్తున్నారు. ఇది ఇంకా తర్వాత పాత్రం మొదలెడితే ఈరోజు అవదు, అందువల్ల రేపు మిగతా విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమ్మాళ్ళవారు తిరువడిగలే.